ఫర్ చూసింగ్ మీ టుడే నన్ను వినడానికి నా నాకు మీకు చెప్పే అవకాశం ఇవ్వడానికి ఫస్ట్ థాంక్యూ వెరీ వెరీ మచ్ మీరందరూ ఆల్రెడీ 2 అసైన్మెంట్స్ చేశారు అని తెలిసింది చాలా సంతోషం ఈ రోజు చెప్పేపోయే క్లాస్ బాడీ లాంగ్వేజ్ సార్ చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ శరీరానికి ఒక భాష శారీరక భాష శారీరానికి భాష ఏముంటుంది శరీరానికి ఒక భాష ఉంటుందా భాష అనేది మాట్లాడడానికి ఉపయోగపడేది కదా అలాంటిది శరీరానికి భాష ఉండటం ఏంటి అంటే శరీరం కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుందా ఈ లేఖన మనిషి వాక్కు నుంచి వచ్చే భాష ముందొచ్చిందా శరీరం మాట్లాడే భాష ముందొచ్చిందా ఎప్పుడైనా ఆలోచించామా భాష అంటే బాడీ లాంగ్వేజ్ మనకి ఈ మాట మీరు బాగా వినే ఉంటారు వర్బల్ కమ్యూనికేషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈ మాట అందరూ వినే ఉంటారు వర్బల్ కమ్యూనికేషన్ అంటే మాట ద్వారా మనము మాట్లాడుతూ మనం ఏవో ఒక పదాలు మాట్లాడుతూ ఒక భాషని ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఒకళ్ళతో ఒకళ్ళని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయడాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం ఏ మాట మాట్లాడకుండా కూడా అవతల వాళ్ళకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంట ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ముందు పుట్టిందా పుట్టుంటుందా అని ఓ రోజు ఒక సరదా థాట్ వచ్చింది ఏది ముందు పుట్టుంటుంది వర్బల్ అంటే భాష ముందు పుట్టుంటుందా లేకపోతే మన శారీరక భాష ముందు పుట్టుంటుందా ఎప్పుడైనా ఆలోచించారా మనకి ఎర్లీ మ్యాన్ బాగా వెనక్కి వెళ్ళిపోదాం బాగా ఎర్లీ మ్యాన్ ఉన్నారు కేవ్స్ లో వాటిలో ఉన్నారు కదా వాళ్ళంతా కూడా బహుశా ఒక భాష అనేది రాకపోయే ముందే ఇక్కడ పులుంది రామాకు అక్కడ నిప్పు ఉంది ఇది వేడి ఇది చలి ఇక్కడికి రామాకు అని ఏదో రకంగా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు కదా ఏదో ఒకటి అంటే వాళ్ళు పక్షి కూతలో పిట్ట అలాగే గలగల పారుతున్న నీరు శబ్దము ఏదో ఒకటి వింటూ వాళ్ళు దాని ద్వారా ఇక్కడికి రమ్మని ఇక్కడికి రావద్దని ఇది చూడమని ఇది వద్దని అటు వెళ్ళమని ఇటు రమ్మని ఏదో రకంగా వాళ్ళు భాష పుట్టిన దానికంటే ముందే ఒకళ్ళు ఇంకోళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు సో ఈ లాజిక్ తో నేను డిసైడ్ అయిపోయాను నాన్ వర్బల్ కమ్యూనికేషనే ముందు పుట్టింది సో మాట అనేది ఉపయోగించుకోకుండానే మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవడం మొదలు పెట్టారు పెట్టాక ఆ తర్వాత మన మనిషి అనేవాడు శబ్దాలు విని ఆ శబ్దాల్ని అనుకరించడం మొదలుపెట్టి ఆ అనుకరణి కొత్త శబ్దాలు తయారు చేసి వాటికి భావాల్ని జోడించి అక్కడి నుంచి భాష వచ్చింది ఆ భాష నుంచి వ్యాకరణం వచ్చింది ఇలా అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది కానీ ఆదిలో ఏం పుట్టింది అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనే చెప్పచ్చు మనం సో ఇంత మనకంటే కూడా అంటే మనతో పాటుగా పుట్టేసింది అది మనం ఎప్పుడొచ్చామో మనతో పాటుగా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా వచ్చేసింది అంటే మనతో పాటుగా దానికి కూడా వయసు ఉన్నదని అర్థం మరి ఇంత బాగా మనతో ఆల్రెడీ పుట్టిన దాని గురించి ఇవాళ మనం కొత్తగా ఏం నేర్చుకుంటాము ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలిసింది మనలో ఆల్రెడీ ఉన్నదాన్ని ఇవాళ మనం కొత్తగా ఏం నేర్చుకుంటాము అంటే అదే నేను ఈరోజు చెప్తున్న విషయం ఏంటంటే మన బాడీ ఆల్రెడీ మాట్లాడే తత్వం దానికి ఉన్నది ఆ ఉన్నదాన్ని మనము ఇంకొంచెం మనం మాట వాక్కుకి ఉపయోగకరంగా ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా మాట వినిపిస్తోందని మిమ్మల్ని అడిగాను అనుకుందాం మాట వినిపిస్తుందా బానే వినిపిస్తుందా నా మాట బాగా వినిపిస్తుంది మేడం ఒక్కళ్ళే మాట్లాడారు మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇలా చూపించారు కొంతమంది వినిపిస్తుంది మేడం ఇప్పుడు మీ మాట వినపడట్లా మేడం ఓకే నేను కావాలని ఆ ప్రశ్న వేశాను ఆ ప్రశ్న వేసినప్పుడు వినపడుతుంది అని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురే కానీ అందరూ ఏదో రకంగా రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఇలా అన్నారు కానీ అదే నేను ఇప్పుడు మిమ్మల్ని నా మాట వినిపిస్తోంది అంటే బాగా వినిపిస్తుందని మాట్లాడేయండి అన్నారు అనుకోండి నాకు డౌట్ వస్తుంది ఏంటంటే వినిపిస్తుందని అబ్బాయి బ్రహ్మాండంగా వినిపిస్తుందని మాట్లాడండి మేడం అన్న అనుకోండి ఇంకా డౌట్ వస్తుంది మళ్ళీ నేను మిమ్మల్ని చాట్లో అడగాల్సి వస్తుంది అదేంటి మరి మాట ఇంత స్పష్టంగా వినిపిస్తోంది అని చెప్తుంటే అయినా ఎందుకు డౌట్ వస్తుంది మనకి ఎందుకు డౌట్ వస్తుంది అంటే ఈ వర్బల్ కమ్యూనికేషన్ ఒకటి చెప్తుంటే ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఒకటి చెప్తుంది అందువల్ల మనము నోటి ద్వారా క్లియర్ గా అర్థమవుతున్న విషయాన్ని కూడా నమ్మడానికి ఇష్టపడట్లా మనం దీన్నే గమనిస్తున్నాం అంత ఎఫెక్టివ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది సో మనం శరీరపరంగా మనం చెప్పే విషయాలు అంత ఎఫెక్ట్ ఇస్తాయి
అదే ఒక స్టడీ కూడా చెప్తుంది. మనం ఏదైనా అవతల వాళ్ళకి చెప్తున్నప్పుడు 45% వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా అర్థమైతే 55% నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా అర్థమవుతుంది అని ఒక రీసెర్చ్ చెప్తుంది. అందువల్లనే నేను మాటతో క్లియర్ గా అర్థమవుతూ వస్తుంది, మాట వినిపిస్తుంది అన్నా కూడాను దీని ఎఫెక్ట్ కంటే 55% చెప్తున్న దీని మీదే మన ధ్యాస ఎక్కువగా ఉంది. అందువల్లే చూడండి, ఏ భాష తెలియని మరో దేశానికి వెళ్ళాం మనం, అయినా మనం కొన్ని విషయాలు వాళ్ళతో అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆకలి, దప్పిక అన్నవి కానీ, ఇక్కడ అవును అని కానీ కాదు అన్నవి కానీ మనకి భాషతో సంబంధం లేదు. ఒకళ్ళతో ఒకళ్ళ మాట్లాడుకోగలుగుతున్నాం ఇంకా. ఎందువల్ల అంటే మనిషి తాలూకు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా సహజ సిద్ధంగా వచ్చింది. సహజ సిద్ధంగా మనిషి ఎవల్యూషన్ తో పాటుగా మనిషి యొక్క నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఇప్పుడు నా గొంతు ఇలా ఉంది, నాకు పాటలు పాడటం చాలా ఇష్టం, అందులో చిత్రగారి గొంతు అంటే మహా ఇష్టం. ఇప్పుడు నేను ఎంత ప్రాక్టీస్ చేసినా బాగా పాడగలుగుతాను, కానీ ఉన్నటువంటి చిత్రగారి గొంతు తీసుకొచ్చేసి దాంతో పాడగలమా? ఒకవేళ పాడినా అది సహజ సిద్ధమైన గాత్రం కాదు. మనకంటూ ఒక గాత్ర ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. అదే విధంగా ప్రతి శరీరానికి కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది చిన్నతన నుంచే మనము ఒక లర్న్డ్ బిహేవియర్ అని నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకొని ఉంటారు కదా, అవునని, కాదని, రమ్మని, వెళ్ళమని, ఇప్పుడు కాదు అని, కొడతా అని. కొంతమంది ఒక చూపు చూస్తే చాలు దాంట్లో 100 బూతులు వెతుక్కోవచ్చు. అంత తీక్షణంగా చూస్తారు, చెప్పక్కర్లా. వాళ్ళ మొహాలు చూసి అర్థమైపోతుంది వాళ్ళ మూడు ఏంటి అని. మాట కూడా అక్కర్లా, అర్థమైపోతుంది ఏదో తేడా ఉంది, వాడు ఉంది విషయం అని మనకి. సో అంత అంత వ్యక్తపరచగలవు మన శరీరాలు, మన ముఖాలు. ఎవరివైనా సహజ సిద్ధంగా చిన్నప్పటి నుంచి మనకు అవి వచ్చినవే, చిన్నప్పటి నుంచి మనకు అలవాటైనవే. సో చిన్నప్పటి నుంచి మనకి ఇంత అలవాటైన దాని గురించి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, అందుకే ఈ రోజు క్లాస్ లో నేను ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పను. ఇది చెయ్యకండి, ఇది చెయ్యకండి, ఇది చెయ్యకండి అని ఒక 4 విషయాలు చెప్తానంతే. ఈ 4 విషయాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను అన్నట్టు అవును వినిపిస్తుంది అనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి ఏవేవైతే ఉన్నాయో వాటిని మాత్రమే డోంట్స్ గా ఒక 4 చెప్తాను. ఈ 4 డోంట్స్ మీరు చేయడం మానేశారు అంటే మీ సహజ సిద్ధమైన ఎక్స్ప్రెషన్ తో మీరు వెళ్ళిపోవచ్చు. గంపా నాగేశ్వర సార్ చాలా బాగా మాట్లాడతారు స్టేజ్ మీద, చాలా బాగుంటుంది ఆయనది రైట్ బాడీ లాంగ్వేజ్, కరెక్టే. కానీ మనం రోజు పొద్దున్నీ సాయంత్రం వరకు గంపా నాగేశ్వర సార్ వీడియోసే చూసి ఆయన ఇటెప్పుడు కదులుతారు, ఆయన ఇటెప్పుడు కదులుతారు, చేయప్పుడు ఎలా అంటారు, ఇలా ఎప్పుడు అంటారు అనేది మాత్రమే మనం చూస్తూ 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 అవే రిపీట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ మనం ఇమిటేట్ చేసినట్టు అయిపోతుంది. సో మనకి ఇమిటేట్ చేయాలన్నా ఎంతసేపు ఇమిటేట్ చేస్తాం? ఒక మనిషి ఎంతసేపు ఇమిటేట్ చేయగలరు? ఒకవేళ ఎంత మైండ్ లో ఫిక్స్ అయినా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట అంతే. ఆ తర్వాత మళ్ళీ మనం మన న్యాచురల్ దాంట్లోకి వచ్చేస్తాం. అదేదో మనము మన న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని దాన్ని ఇంకొంచెం మంచిగా మనం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసాము అంటే, ఎవ్రీ పర్సన్ కెన్ బి ఏ గుడ్ స్పీకర్ విత్ దేర్ యునిక్ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. యూనిక్ గా ఉంటాం అన్న, నేను చెప్పే విధానం నేను ఫాలో అవుతున్నప్పుడు నేను యూనిక్ గా ఉంటాను. నేను ఎవరిని కాపీ కొట్టను, నన్ను ఎవరైనా కాపీ కొడితే నా వాల్యూ పెరుగుతుందే తప్ప ఇంకా అంతకంటే తగ్గదు. సో నా యూనిక్నెస్ నేను అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే నా బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకొని చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని నేను కరెక్షన్ చేసుకున్నాను. అవే 4 విషయాలు మీకు ఈరోజు చెప్తాను. అవే 4 డోంట్స్. ఫస్ట్ డోంట్, డోంట్ లాక్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ వన్ బాడీ లాంగ్వేజ్ లో డోంట్ లాక్ యువర్ హ్యాండ్స్. చాలా మంది మాట్లాడేటప్పుడు ఇలా పెట్టుకొని మాట్లాడతారు, లేదంటే ఇలా పెట్టుకొని మాట్లాడతారు. ఇప్పుడు నేను నా హాఫ్ బాడీనే కనిపిస్తుంది, లేకపోతే మనం ఫోటో దిగేటప్పుడు ఓ చేయి మీద ఓ చేయి ఇలా పెట్టుకొని చేస్తారు చూసారా, ఇలా మాట్లాడతారు. లేదంటే ఈ 2 చేతులు వెనక్కి కట్టుకొని మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు. ఏదైనా సరే మన 2 చేతులు ఫ్రీగా లేని పొజిషన్ ఏదైనా లాకింగ్ పొజిషన్, లాక్ చేసేస్తున్నాం మన హ్యాండ్స్ ని, మనము ఫ్రీగా ఉంచకుండా లాక్ చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా మైక్ పట్టుకుంటే కొంతమంది ఒక చేత్తో మైక్ పట్టుకుంటారు, 2వ చేయి ఎక్కడికి పోయినా పారిపోతుంది ఏమో అన్నట్టు దాన్ని జేబులో పడేస్తారు. దాన్ని ఎందుకు ఫ్రీగా వదలటం అని ఉన్న ఒక చేయిని కూడా జేబులో వేసేస్తారు. ఈ జేబులో వేసేసి మాట్లాడతారు, ఇంతే, జేబులోనే ఉంటుంది ఆ చేయి మొత్తం చివరికి అయ్యేంత వరకు. లేకపోతే ఈ చేయి తీసుకెళ్లి ఈ ముందు పెడతారు. కొంతమంది కొంచెం ఇది కన్వీనియంట్ గా ఉంటుంది, చక్కగా ఒక సీటు లాగా ప్రశాంతంగా ఈ చేయి తీసుకెళ్లి దాని మీద పెట్టి అది అలా పడుంటుంది. అంటే 45 నిమిషాల వరకు మీరు మాట్లాడినా పర్వాలేదు, జారదుగా కిందకి చక్కగా పొట్ట ముందుకొచ్చి ఉంటుంది అనుకోండి, ఇలా పెట్టుకొని మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ చేయి తీసుకెళ్లి వెనకాల పెట్టుకుంటారు,
ఇలా చేస్తారు. సో ఏదైనా సరే ఈ చెయ్యి ఆల్రెడీ మైక్ తో ఫిక్స్ అయిపోయింది, ఈ ఖాళీగా ఉన్న ఒక చేతిని కూడా మనం ఎక్కడో అక్కడ పెట్టుకొని ఫిక్స్ చేసేసాము అంటే ఇవన్నీ కూడా లాకింగ్ పొజిషన్స్ అంటారు. లాకింగ్ పొజిషన్స్ అంటే మీరు చేతులని మీరు లాక్ చేసేసారు. లాక్ చేయడం వల్ల ఏమైతుంది, మీ బాడీ సహజ సిద్ధంగా మీరు మాట్లాడే మాటకి తగినట్టుగా మీ బాడీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మన చేతిని వదలలేదు. చేతిని వదలకపోతే అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, మీ చేతిని వదిలితే కదా అవి ఎక్స్ప్రెస్ చేస్తాయి. చేతులు మనం ఫ్రీగా చేస్తే మాట్లాడేటప్పుడు ఈ మాటకి తగినట్టుగా మనం కావాల్సిన ఎక్స్ప్రెషన్ దీంతో ఇవ్వచ్చు. మళ్ళీ మళ్ళీ చేద్దాం, ముందుకు చేద్దాం, వెనక గురించి ఆలోచిద్దాము, చేసిన తప్పే మళ్ళీ చెయ్యొద్దు, ఇలా చేద్దాం మనం, అలా ఆలోచిద్దాం, ఇలా ఇలా చెప్తున్నప్పుడు ఈ చేతులన్నీ ఊగటానికి ఇవి ఫ్రీగా మనం ఉంచాలి. ఇవి ఫ్రీగా ఉంచకుండా ఫిక్స్ చేసేస్తే దాన్ని మనం లాకింగ్ పొజిషన్ అంటాం. ఓకే, సో ఆల్వేస్ కీప్ యువర్ హ్యాండ్స్ ఓపెన్. ఓపెన్ అన్నాం కదా, నీ రెండు మళ్ళీ కిందకు వదిలేసి మాట్లాడినా కూడా లాభం లేదు. ఈ రెండు కూడా ఎప్పుడు మీ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండు చేతులు మీరు మొదటి నుంచి చూస్తున్నారు, ఎందుకంటే ఈ రెండు చేతుల్ని నేను హాఫ్ బాడీ పైకి పెట్టాను. ఈ రెండు చేతులు ఓపెన్ గా ఉంచాను, అట్ ద సేమ్ టైం ఈ టూ హ్యాండ్స్ నేను పై పార్ట్ లో పెట్టాను. ఓపెన్ గా పెట్టాను, పై పార్ట్ లో పెట్టాను. పై పార్ట్ లో పెట్టినప్పుడు మాట్లాడుతుంటే నా మాటకి తగినట్టుగా ఈ చేతులు ఊగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఇది ఎక్స్ప్రెషన్ ని యాడ్ చేస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతుంటాం ఒక్కొక్కసారి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం. వాళ్ళతో చెప్పడం మా ఉద్దేశం ఏంటంటే మీరు ముందు ఏదో కష్టపడి చదవండి, బాగుపడండి, తద్వారా మీ కుటుంబాన్ని మీ దేశానికి బాగుపడే విధంగా మీరు చెయ్యొచ్చు అని గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడే ప్రయత్నంలో చెప్తున్నాం అనుకో. ఇప్పుడు ఇలా చెప్తున్నా, మొదట పిల్లలు మీరు బాగా చదువుకోండి. మీరు బాగా చదువుకున్నారనుకో ముందు మీరు ముందు మీ కుటుంబానికి ఉపయోగపడతారు. కుటుంబానికి ఉపయోగపడ్డారు అంటే మీ ఏరియాలో మీకే మంచి పేరు వస్తుంది. అక్కడి నుంచి మీరు మీ ఊరిని బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీ వల్ల మీ జిల్లాకి పేరు వస్తుంది, మీ జిల్లాని బాగు చేసిన వాళ్ళు అవుతారు. మీ జిల్లా నుంచి మీ రాష్ట్రం బాగుపడడానికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. మీ రాష్ట్రం బాగుపడిందంటే మీ దేశం కూడా బాగుపడినట్టే. ఈ రకంగా నిన్న నువ్వు బాగుపరచుకున్నావు అంటే నువ్వు నీ దేశాన్ని కూడా బాగుపరచుకున్నట్టు అన్నట్టు చెప్పాను అనుకోండి. ఎలా ఉంది ఇది, వార్తలు చదువుతున్నట్టుంది. అదే నేను చేతులు ఓపెన్ చేసి చెప్తున్నాను, పిల్లలు మీరు బాగా చదువుకోండి. బాగా చదువుకున్నారనుకోండి ముందు మీ కుటుంబం బాగుపడుతుంది. మీ కుటుంబం బాగుపడింది అనుకోండి మీ ఊరు బాగుపడుతుంది. మీ ఊరు బాగుపడితే అలా మీరు మీ జిల్లా బాగుపడటానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. మీ జిల్లా బాగుపడింది అనుకోండి మీ రాష్ట్రం బాగుపడుతుంది. మీ రాష్ట్రం బాగుపడింది అనుకోండి మీ దేశం బాగుపడుతుంది. అంటే నిన్ను నువ్వు బాగుపరచుకుంటే నువ్వు దేశానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతావు అని చెప్పాను. దానికి దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఈ చేతులు ఒక్కొక్క స్థాయి పెరుగుతున్న కొద్దీ ఈ చేతులు వైడ్ చేస్తున్నాను. ఈ చేతులు ఇలా వైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వినే ఆడియన్స్ కి పాజిటివిటీ పెరుగుతుంది. వాళ్ళు చూసే తత్వంలో వాళ్ళకి పాజిటివిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఆపర్చునిటీస్ పెరిగినట్టు అనిపిస్తాయి వాళ్ళకి. వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఇక్కడున్న నేను దేశానికి ఉపయోగపడతానా అని ఫీలింగ్ వస్తున్నారు. సో నేను అనుకుంటున్న దేశానికి ఉపయోగపడేంత కాంట్రిబ్యూషన్ నాకు ఉందా అని వాళ్ళకు ఒక రకమైన పాజిటివిటీ, ఒక రకమైన ఆపర్చునిటీస్ మనం చూపించిన వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగే ఇంకొకళ్ళు ఎవరైనా ఒక పిల్లలు ఉన్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళకే చెప్తాను, ఓ నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నావు, గ్రూప్ టూ చాలా మంచిది. కానీ గ్రూప్ టూ కొంచెం కష్టమే, ఒకసారి క్వాలిఫై అవ్వలేదనుకో డిసప్పాయింట్ అవ్వకు, మళ్ళీ ట్రై చేయి. లేదంటే మళ్ళీ పోయిందా, మళ్ళీ ట్రై చేయి. ఏదన్నా మళ్ళీ ట్రై చేయి, కానీ నువ్వు ఓటమి మాత్రం ఒప్పుకో మాకు. ఇది చెప్పాను, హ్యాండ్స్ లాక్ చేసుకొని. అదే మనం హ్యాండ్స్ ఓపెన్ చేసుకుని, ఏంటి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తావా, ఓ వెరీ నైస్, కానీ అది కొంచెం కష్టమే, కానీ నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయి. ఒకవేళ ఫెయిల్ అయ్యావు అనుకో మళ్ళీ ట్రై చేయి. మళ్ళీ ఫెయిల్ అయ్యనుకో మళ్ళీ ట్రై చేయి. మళ్ళీ ట్రై చేయి, కానీ ఓటమి మాత్రం ఒప్పుకో మాకు, ట్రై చేయి అన్నా. ఇప్పుడు ఇది ఎంత మోటివేటింగ్ గా ఉంది. సో ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు, ట్రై చేయాలి మనం. ఇది మామూలుగా కూడా అంటాం, మామూలుగా మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా బలము అన్నదానికి నీకేంట్రా నువ్వు సూపర్ మ్యాన్, నువ్వు ఊరికే ఇలా బాధపడతా, ఇలా మనం రెగ్యులర్ డేస్ లో కూడా మనకు ఉంటుంది ఈ ఎక్స్ప్రెషన్. మళ్ళీ మళ్ళీ అంటానికి ఇలాగేగా అంటాం, ఒకసారి ఎవరో ఏదో చెప్పారు వినిపించలేదు అంటే మాట్లాడక్కర్లా, మళ్ళీ చెప్పు అన్నట్టే అంటాం మనం. ఇవన్నీ మన డైలీ లైఫ్ లో అంటాం, కానీ అది మన స్పీచ్ కి అప్లై చేయాలన్న విషయం మనకి గుర్తురాదు. గుర్తున్నా మనకు అప్లై కాదు. ఎందువల్ల అంటే వీటిని పాపం పెట్టేశాం కదా జోబులు, అవి ఆ జేబుల్లో నుంచి తీసేస్తే అవి పాపం మనం చెప్పిన మాట ప్రకారంగా అవి వాటి న్యాచురల్ ఎక్స్ప్రెషన్ లోకి వస్తాయి. ఓకే, సో మనం ఈ రెండు ఫ్రీగా వదిలినప్పుడు మనం మాట్లాడిన మాట తాలూకు ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇదే మీకు రివర్స్ లో చూస్తే, ఇప్పుడు ఎవరైనా నాకు చాలా కష్టాలండి, నేను చాలా అనుకుంటాను కానీ నేనేం చేయలేనండి అన్నాం అనుకో,
నువ్వు నీ కష్టాన్ని చూస్తున్నావు కానీ నువ్వు కష్టం నువ్వు సాల్వ్ చేసుకోగలవు అని చెప్పడం మన ఉద్దేశం అనుకున్నావు. అప్పుడు ఎలా చెప్పొచ్చు? కొంతమంది టీనేజర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ కష్టాలు ఉన్నాయని అనుకుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకుంటే అప్పుడు ఏం చెప్తాం? ఎంత పెద్ద ప్రపంచం అంది, ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత భారతదేశం, ఇంత భారతదేశంలో ఇంత రాష్ట్రం, ఇంత రాష్ట్రంలో ఇంత జిల్లా, ఇంత జిల్లాలో ఇంత ఊరు, ఇంత ఊర్లో ఇంత ఇల్లు, ఇంత ఇల్లులో నువ్వు, నీలో ఇంత సమస్య. సో ఇంత ప్రపంచంలో ఇంత సమస్య ఉన్న నువ్వు ఈ సమస్యను సాల్వ్ చేసుకోగలవా అంటే చేసుకుంటానంటారు. అంటే ఇంత ప్రపంచం ముందు, ఇన్ని అవకాశాల ముందు నీ సమస్య ఇంత అన్నప్పుడు అది సాల్వ్ చేసుకోగలిగే శక్తి కూడా నాకు ఉంది అని వాళ్ళలో అర్థమవుతుంది. ఈ విధంగా మనము చేతులు వైడ్ చేస్తున్నప్పుడు, పాజిటివిటీకి చేతులు వైడ్ చేస్తూ నెగిటివిటీకి సమస్యలకు వస్తున్నప్పుడు చేతులు కిందకి చేయడం వల్ల మన అవతల వాళ్ళలో కావాల్సిన ఆ మనం ఏ ఫీలింగ్ అయితే వాళ్ళకి క్యారీ చేయాలని ప్రయత్నిస్తున్నామో ఆ ఫీలింగ్ కరెక్ట్ గా వాళ్ళకి క్యారీ అవుతుంది. ఇక్కడ మనకి మైక్ పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు రెండు చేతులు ఓపెన్ అన్నా కానీ ఒక్కొక్కసారి మైక్ పట్టుకోవాల్సి వస్తుంది. మైక్ పట్టుకోవాల్సి వస్తున్నప్పుడు మనకి ఎప్పుడు కూడాను రెండు హ్యాండ్స్ లో ఒకటి బాగా యాక్టివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ హ్యాండర్స్ అయితే రైట్ హ్యాండ్ యాక్టివ్ గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ మన యాక్టివ్ హ్యాండ్. ఇప్పుడు మైక్ దేంట్లో పెట్టాలి? మైక్ మనం ఏ చేతితో పట్టుకోవాలి అంటే యాక్టివ్ హ్యాండ్ లో కాదు, నాట్ సో యాక్టివ్ హ్యాండ్ చేతిలో మైక్ పెట్టేసేయాలి. నేను ఇప్పుడు రైట్ హ్యాండర్ అని అనుకుంటున్నాను, నా లెఫ్ట్ హ్యాండ్ లో మైక్ పట్టుకుంటాను. నేను రైట్ హ్యాండర్ అయితే నా లెఫ్ట్ హ్యాండ్ లో మైక్ పెట్టుకుంటాను, నా యాక్టివ్ హ్యాండ్ అయిన రైట్ హ్యాండ్ నేను ఫ్రీగా ఎక్స్ప్రెషన్ కోసం వదులుతాను. అది హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేయడం, నా మాటలు ఉధృతికి తగినట్టుగా అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా మీరు లెఫ్ట్ హ్యాండర్ అయితే, లెఫ్ట్ హ్యాండ్ అయితే మీరు రైట్ హ్యాండ్ లో మైక్ పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ని ఫ్రీగా వదులుతాయి. లేదు రెండు నాకు చక్కగా యాక్టివ్ గా ఉంటాయి అనుకుంటే కొసేపు ఒక చేతిలో కొసేపు ఒక చేతిలో పట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ విధంగా మనం రెండు హ్యాండ్స్ యాక్టివ్ గా చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనము ఎప్పుడు కూడా కనీసం ఒక చెయ్యి మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేక కాలర్ మైక్ వంటివి లేదా స్టాండ్ మైక్ లాంటివి ఉంటే రెండు చేతులు మనం ఉపయోగించుకొని మన మాటకి తగిన ఎక్స్ప్రెషన్ కి ఈ చేతులు చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకోవాలని తెలుస్తుందండి కానీ వీటిని ఎలా ఊపాలో తెలియదు అంటారు కొంతమంది. ఎలా ఊపాలో మనం ట్రైన్ చేయక్కర్లేదండి. ఇదేం భరతనాట్యం కాదు, ఇది సూర్యుడు ముద్ర, ఇది చంద్రుడు ముద్ర, ఇది ఆ ముద్ర ఈ ముద్ర నేర్చుకోవడానికి. నేను అదే చెప్తున్నాను, న్యాచురల్ ఎక్స్ప్రెషన్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్. మనం ఇది వదిలితే వస్తుంది, వదిలితే మనం ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ఊపాలి, దీని మాటకు తగినట్టుగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవి న్యాచురల్ గా మూవ్ అవుతాయి, న్యాచురల్ గా మూవ్ అవుతాయి. మీరు ప్రాక్టీస్ చేసి చెయ్యండి. న్యాచురల్ గా మూవ్ అవ్వకపోతే గంపా సార్ దగ్గర మళ్ళీ నా నెంబర్ తీసుకొని నన్ను అడగండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వదిలి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మీ ప్యాషన్ కి తగినట్టుగా, మీ ఫీలింగ్ కి తగినట్టుగా ఖచ్చితంగా ఇవి మూవ్ అయి తీరుతాయి. ఇది ఫస్ట్ డోంట్. సెకండ్ డోంట్ చెప్పాం. సెకండ్ డోంట్ వచ్చి డోంట్ స్వింగ్ యువర్ బాడీ. డోంట్ స్వింగ్ యువర్ బాడీ. స్వింగ్ అంటే ఏంటి? ఉయ్యాల. కొంతమంది మీరు గమనిస్తూ ఉంటే మాట్లాడినంతసేపు ఇలా ముందుకి వెనక్కి ఊపుతూ ఉంటారు. ఈరోజు మనం మాట్లాడాలనుకున్న అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే అని ఇలా ఊపుతూ మాట్లాడతారు, ఊగినంతసేపు ముందుకి వెనక్కి, ఒక కాలు ముందుకు పెడతారు ఒక కాలు వెనక్కి పెడతారు. లేదు అంటే కుడి కాలు మీద కొంచెం సేపు, ఎడం కాలు మీద కొంచెం సేపు, ఇట్లా మన పెండులం ఊగుతుంది చూసారా అట్లా. సో అయితే ముందుకి వెనక్కి లేకపోతే ఇటుపక్కకి ఇటుపక్కకి ఊగుతూ ఉంటారు. ఇలా ఊగిసలాట మనం ఉంటే అది కూడా ఆపుకోవాలి, ఇది ఆపుకోవాలి. ఇది ఏంటంటే ఒక రకమైన మనలో యాంగ్జైటీ పెరుగుతున్న కొద్ది ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనకి పిల్లలు చూడండి, శ్రద్ధగా చదువుకున్నప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఆ రాముడు అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు కళింగ యుద్ధానికి వెళ్ళను అని ఇంకా వాళ్ళు ఇంకా సీరియస్ గా చదువుతున్న కొద్ది ఇంకా ఊగేస్తుంటారు. దాంట్లో తన్మయత్వంలో వాళ్ళు నిండిపోయి ఇంకా ఊగుతూ ఉంటారు. అలానే కొంతమంది స్పీకర్లు కూడా వాళ్ళు చెప్పే మాటల్లో ఎక్కువ దూరి ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ శరీరాన్ని కూడా ఒకటే స్టైల్లో ఊపుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చూసే ఆడియన్ను కన్ను ఇట్లా ఇట్లా ఒక ప్యాటర్న్ ప్రకారం ఇలా ఊగాల్సి వస్తుంది, ఇటు ఇటు కానీ ఇటు ఇటు కానీ. కొంతసేపటికి వాళ్ళు అలసిపోయి మనం వంక చూడటం మానేస్తారు. మనం వంక మీరు ఎన్నిసార్లు మీ ఇంట్లో ఉన్న పెండలం క్లాక్ పెండలం చూస్తూ కూర్చున్నారు ఎప్పుడైనా? ఎప్పుడైనా చేశారు ఆ పని? చెయ్యం మనం, ఎందుకంటే ఎడం వైపు వెళ్ళింది కుడికి వస్తుంది, కుడివైపు రాక ఏం చేస్తుంది అది అక్కడి నుంచి ఎడిపోతుంది, కుడివైపుకి వెళ్ళింది మళ్ళీ ఎడం వైపుకి వచ్చి తీరుతుంది. అందుకంటే పెద్ద చేసేది ఏం లేదు, ఓ రౌండ్ ఏం కొట్టలేదు కదా, ఎందుకంటే అది తిరిగేది ఎడంకి కుడికి ఎడంకి కుడికి. అందుకంటే ఏం చేస్తుంది అది, అందుకని దాని పెద్ద వంక చూసి మనం పెద్ద ఎగ్జైట్ అయ్యేది ఏమి లేదు అక్కడ.
అలాగే స్పీకర్ కూడా ఇటు ఇటు లేదా ఇటు ఇటు ఊగుతూ ఉంటే ఇక చూసేదే ఉంది, అయితే ముందుకి వెనక్కి ఊతారు లేకపోతే అటుపక్క ఇటుపక్క ఊతారు, ఇక ప్రత్యేకంగా స్పీకర్ చూసేదే ఉంది, చెప్పేది విందాలే అని వాళ్ళు వాళ్ళ ఐ కాంటాక్ట్ మనకి ఇవ్వడం మానేస్తారు, మనం ఒక చోట మానేస్తారు. అందువల్ల మనం అలా స్వింగింగ్ లా చేయకూడదు, దాన్ని డోంట్ స్వింగ్ యువర్ బాడీ అని అంటాం. మరి స్వింగ్ చేయకుండా ఎలా పెట్టాలి అంటే రెండు కాళ్ళ మధ్యలో మనము ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటే మన బాడీ స్టిఫ్ గా స్ట్రైట్ గా బ్యాలెన్స్డ్ గా నిలబడుతుందో అలా నిలబడాలి. అలాగే మన వెన్ను ఎప్పుడు కూడా నిటారుగా పెట్టాలి, స్పైన్ ఎప్పుడు కూడా మనం వెన్ను నిటారుగా పెట్టాలి. మనకు కొంతమంది ముందుకు ముందు మాట్లాడతారు లేదా వెనక్కి ముందు మాట్లాడతారు, రెండు చేయొద్దు, స్ట్రైట్ గా నిలబడి మాట్లాడాలి. ఈ భుజాలు కూడా మనం ఇలా ముందుకి ఒరగకూడదు, వెనక్కి ఒరగకూడదు, ఒరగకుండా మనము కరెక్ట్ గా ఇలా పెట్టి మాట్లాడినప్పుడు స్పీకర్ దానికి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మనం ఎంత వెన్ను నిటారుగా పెట్టి మాట్లాడతామో ఈ మాటలో వాళ్ళు మాట్లాడే మాటలో ఆ కాన్ఫిడెన్స్ అనేది, వాళ్ళు నిలబడిన విధానంలో స్పీకర్ తాలూకు కాన్ఫిడెన్స్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇది మనము ఇలాంటి ఊగే తత్వం ఉంటే మనము ఆపుకోవాలి. ఇంకా మన టీవీలో యాంకర్లను చూడండి, మీరు ఈ రోజు క్లాస్ మీరు గమనించ వాడితే హ్యాండ్స్ లాక్ చేస్తారు, మూవ్ కూడా అవుతారు. ఈ రోజు మనం చెప్తున్న సినిమా ఫలానా హీరో ఇది, ఈ చేతులు రెండు ఇక్కడే ఉంటాయి, ఇవి ఇటు తిరుగుతుంటాయి, ఈ రెండు మాత్రం ఓపెన్ గా ఇట్లా 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 అని చెప్తూ ఉంటారు. అలాగా మనం స్పీకర్ అలా కాదు, వాళ్ళ యాంకర్స్ కాబట్టి వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. కానీ స్పీకర్స్ అనేటప్పటికి ఎప్పుడు కూడాను స్ట్రైట్ గా ఉండాలి, స్టిఫ్ గా ఉండాలి, చేతులు ఓపెన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇది సెకండ్ డోంట్. థర్డ్ వన్ వచ్చి డోంట్ స్టాండ్ స్టిల్ ఆర్ డోంట్ ఓవర్ మూవ్. డోంట్ స్టాండ్ స్టిల్ ఆర్ డోంట్ ఓవర్ మూవ్. ఇప్పుడు ఇది మన అందరం కెమెరా బద్దులం అయిపోయాం కాబట్టి, కెమెరా బందీలం అయిపోయాం కాబట్టి ఇంతకు మించి నేను అటుపక్కో ఇటుపక్కో జరిగితే మీ వ్యూలో నుంచి వెళ్ళిపోతాను, నేను అటు వెళ్ళిపోతాను కాబట్టి ఆ రేంజ్ లోనే నేను అప్పటి నుంచి కొంచెం కదులుతున్నాను. కానీ మామూలుగా ఇదే స్టేజ్ అయి ఉంటే ఒక పాయింట్ నేను సెంటర్ ఆఫ్ ద స్టేజ్ మొదలు పెడితే ఆ పాయింట్ కంక్లూడ్ చేస్తూ నేను స్టేజ్ యొక్క రైట్ సైడ్ కి వెళ్ళి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడతాను, ఇక్కడ రెండు మూడు నిమిషాలు మాట్లాడతా, ఇక్కడ నిమిషాలు మాట్లాడుతున్న పాయింట్ కంక్లూడ్ చేసుకున్నాక ఇటు నుంచి మళ్ళీ నేను సెంటర్ కి వస్తాను, మళ్ళీ సెంటర్ లో కొంచెం సేపు మాట్లాడతాను, మళ్ళీ ఇటు నుంచి కొంచెం సేపు లెఫ్ట్ కి వెళ్తాను, లెఫ్ట్ కి వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి కొంచెం సేపు మాట్లాడతాను. ఈ విధంగా మనం స్టేజ్ మీద మేక్ కొట్టేసినట్టు ఒక చోటే నుంచోకుండా స్టేజ్ మొత్తాన్ని స్పేస్ ని మనం వాడుకోవాలి. ఆల్వేస్ వీ షుడ్ యూజ్ ద హోల్ స్పేస్ ఆఫ్ ద స్టేజ్. స్టేజ్ మొత్తం ప్లేస్ ని మనం వాడుకోవాలి ఎప్పుడైనా సరే. దీనివల్ల రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి, చెప్తాను తర్వాత. సో మన స్టేజ్ మొత్తాన్ని వాడుకోవాలి. అందుకే ఏ స్పీకర్ షుడ్ నాట్ జస్ట్ స్టాండ్ ఆన్ ద స్టేజ్, ఏ స్పీకర్ షుడ్ ఓన్ ద స్టేజ్. కేవలం స్టేజ్ మీద నిలబడకూడదు, స్టేజ్ మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవాలి, అది మొత్తం తన ఏరియా లాగా ఉండాలి, ఫీల్ అవ్వాలి. ఆ విధంగా మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ చెప్పాను, ఇప్పుడు ఇదే నేను డైరెక్ట్ ఆడియన్స్ తో మాట్లాడితే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పాను అంటే సెకండ్ పాయింట్ నేను రైట్కి వెళ్ళి ఇటు నుంచి మాట్లాడతాను, థర్డ్ పాయింట్ మళ్ళీ నేను మాట్లాడుతూ కంక్లూడ్ చేసుకుంటూ మెల్లగా మళ్ళీ సెంటర్ లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కొంతసేపు మాట్లాడి మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళి మాట్లాడతాను. ఈ విధంగా మాట్లాడతాను. కొంతమంది స్పీకర్స్ మీరు గమనిస్తే, ఇంటర్నేషనల్ స్పీచెస్ కొన్ని మీరు గమనిస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంకో టెక్నిక్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వతంత్ర దినోత్సవం రోజున మాట్లాడుతున్నాను అనుకున్నాను, స్వతంత్ర దినోత్సవం గురించి స్పీచ్ ఓపెన్ చేశాను, ఈ రోజు మనం ఇలా నడుపుకున్నాము, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు, చాలా సంతోషం అని చెప్పి స్వతంత్ర పోరాటానికి సంబంధించి కొన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు మెల్లగా కొంచెం ఒక అడుగు వేసి వెనక్కి వెళ్తారు. ఇక్కడ స్వతంత్ర పోరాటము ఆ కాలం నాటి ఇబ్బందులు ఆ రోజు జరిగిన యుద్ధాలు అవి చెప్తారు అని చెప్పి అంత కష్టపడి సాధించిన 300 ఏళ్ళు కష్టపడి సాధించిన స్వతంత్రం కదా ఈ రోజు మనం అనుభవిస్తుంది అని చెప్పి మళ్ళీ సెంటర్కి వచ్చి కొంతసేపు మాట్లాడతారు. మళ్ళీ మరి ఇంత వాల్యుబుల్ అయిన స్వతంత్రాన్ని మనం వచ్చే తరాల వాళ్ళు ఎలా వాడుకోవాలి దీన్ని అని, నెక్స్ట్ తరాల వాళ్ళు దీని గురించి ఏం చెయ్యాలి అన్న విషయాన్ని ముందుకొచ్చి మాట్లాడతారు. అంటే వాళ్ళు ఉన్న ఒక స్టేజ్ ప్లేస్ లో వాళ్ళు 3 టైమ్ జోన్స్ వాడారు. మీకు అర్థమైతే పాస్ట్ కి చెప్తున్నప్పుడు వెనక్కి వెళ్ళారు, ప్రెసెంట్ సెంటర్ లోకి వచ్చారు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటే ఒక అడుగు ముందుకేస్తారు. అంటే ఉన్న కొంచెం స్టేజ్ లోనే వాళ్ళు 3 టైమ్ జోన్స్ ని వాళ్ళు ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు అన్నమాట. ఇలా కూడా చేస్తారు. కొంతమంది సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఒక అద్భుతమైన స్టోరీ నేను చెప్తాను అని చెప్పి పక్కకు వచ్చి ఆ స్టోరీ అంతా చేసి దాన్ని కంక్లూడ్ చేసి మళ్ళీ సెంటర్కి వస్తారు. ఈ చెప్పేదాని అంత ఉద్దేశం ఏంటి అంటే స్టేజ్ మొత్తాన్ని కూడా మనం వాడుకోవాలి.
వాడుకున్నప్పుడు తర్వాత చూసి ఆడియన్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు, అక్కడ ఉన్నప్పుడు స్టోరీ చెప్పారు. మనకి చూడండి, ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ప్రదేశానికి అంత ముందు వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి మీరు అక్కడ బజ్జీలు తిన్నారనుకుందాం, మళ్ళీ మీరు అదే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ బజ్జీలు బండి లేకపోయినా అప్పుడు మనం ఇక్కడ బజ్జీలు తిన్నాం కదా అనుకుంటాం. ఎందువల్ల? పిక్టోరియల్ మెమరీ. అక్కడ బజ్జీలు ఉండవు, బండి ఉండదు, కానీ ఆ ప్రదేశాన్ని చూస్తే అప్పుడు మీరు చేసిన పని కూడా మీకు గుర్తొస్తుంది. ఇలా మనకి కొంత పిక్టోరియల్ మెమరీ మనకు గుర్తుంటుంది, గుర్తుంటుంది కాస్త మనకి ఏ ప్రదేశంలో నుంచి ఏ విషయం రికార్డ్ అయింది అన్న విషయం కూడా మన మన మైండ్ మనకి రీకాల్ చేసేటప్పుడు ప్రదేశానికి సంబంధించి కూడా ఒక్కొక్కసారి దానికి అనుబంధమైన మ్యాటర్ మనం గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటున్నాం. అదొకటే కాకుండా అది ఒక రకమైన అది ఒకటి ఒక టెక్నిక్ అయితే, ఇంకోటి ఏంటి అంటే మనం ఎప్పుడైనా స్టేజ్ ఇలా ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు లెఫ్ట్ సెంటర్ రైట్ మూడు వైపులా ఆడియన్స్ ఉన్నారు, నేను సెంటర్ లో నుంచినప్పుడు సెంటర్ ఆడియన్స్ కే నేను స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నాను, స్ట్రైట్ గా నన్ను చూడగలిగింది సెంటర్ ఆడియన్స్. కుడివైపు వాళ్ళు ఎడం వైపు వాళ్ళు నన్ను ఇలా యాంగిల్ తో చూస్తున్నారు, ఒక యాంగిల్ లో చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎంతసేపు ఇక్కడే మాట్లాడాను అంటే కుడి వాళ్ళు ఎడం వాళ్ళు రెండు వైపుల వాళ్ళు మధ్యలో ఇటే చూస్తారు. అదే నేను కొంతసేపు ఆగాక రైట్ కి వెళ్ళాను, ఈసారి రైట్ సైడ్ ఆడియన్స్ కి నేను స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నాను. అలాగే ఇంకొంచెంసేపు మాట్లాడాక లెఫ్ట్కి వెళ్ళాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నాను. ఈ విధంగా మనకు కూర్చున్న ఆడియన్స్ లో ఏదో ఒక టైంలో ప్రతి ఆడియన్ కి మనం ఒక స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నాం. అది అక్కడ ఆడియన్ పరంగా ఉన్న కంఫర్ట్ జోన్. అది మీరు ఎప్పుడైనా చూడండి, సినిమా హాల్ కి మీరు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేస్తున్నారు అనుకుందాం, ఒకసారి ఈసారి ఆన్లైన్ లో చేసేటప్పుడు గమనించండి, ముందు ఏ సీట్లు ఫిల్ అవుతాయి? సెంటర్ సీట్స్ ఫుల్ ముందు ఫిల్ అవుతాయి మీరు గమనిస్తే. ఎందువల్ల? సెంటర్ లో చూసినప్పుడు అంటే కార్నర్ సీట్లు వేరే పని కోసం బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు వేరే ఉంటారు కదా, ఆ కథ మనకు వేరే అది కాదు. కానీ సెంటర్ సెంటర్ ముందుగా సినిమా చూడాలనుకునే వాళ్ళు మాత్రం ముందు సెంటర్ బుక్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఈ వ్యూ మనకి చాలా కంఫర్టబుల్ వ్యూ. మీరే చూడండి, ఒక సినిమా మీ ఇంట్లో ఇవాళ పెట్టుకుని మొత్తం ఇలాగే చూడండి, ఒక గంటన్నర విసుగు వస్తుంది కొంతసేపటికి, చేయలేము. అందువల్ల ఆడియన్స్ కి మనం ఏదో ఒక టైంలో మనం స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ఇస్తే ఒక కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒక కంఫర్ట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ వాళ్ళు వచ్చి మనకి చెప్పరు, మంచిది ఏంటంటే నేను అప్పటి వరకు ఇలా చూస్తున్నా, మీరు వచ్చారు కాబట్టి ఇలా చూసాను, నా వెళ్ళినప్పుడు తగ్గి ఎవరు చెప్పరు మనకి విషయం. కానీ చెప్పకుండానే మనం ఒక కంఫర్ట్ క్రియేట్ చేయడం ద్వారా మనం మన ఆడియన్స్ ని రెస్పెక్ట్ చేస్తున్న విధానం కనిపిస్తుంది అందులో. రియల్ గా ఇప్పుడు వచ్చి మన మాట వాళ్ళు వింటున్నారు అంటే వాళ్ళ అతి అతి విలువైన విషయాన్ని వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఏంటంటే సమయం. వాళ్ళు వాళ్ళ అతి విలువైన సమయాన్ని మనకి ఇస్తున్నప్పుడు మనం వాళ్ళని మాట ద్వారా మనకి మన వల్ల ఉపయోగం ఉండాలి, వాళ్ళకి మన చేత ద్వారా కూడా వాళ్ళకి ఉపయోగం ఉండాలి. మాట ద్వారా ఎలాగో విలువైన విషయాలు చెప్తాము, చేతల ద్వారా ఈ చక్కటి ఐ కాంటాక్ట్ ఇస్తూ నేను మీకోసం కూడా చెప్తున్నాను, మీ దగ్గర కూడా వచ్చి చెప్తున్నాను, మీ వైపు కూడా వచ్చి చెప్తున్నాను అని ఫీలింగ్ చెప్పినప్పుడు ఒక కనెక్ట్ అనేది వస్తుంది మనకి ఆడియన్స్. ఓకే, సరే. ఇలాగ మనం కథలు అన్నాం కదా, అని కొంతమంది యాంగ్జైటీ వచ్చేసి కాలుగాలిని పిల్లలాగా తిరుగుతూనే ఉంటారు మొత్తం చెప్పినంతసేపు. అలా ఓవర్ మూవ్ అయ్యారు అంటే ఇంకా ఆడియన్స్ కి మీరు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసుకోవడమే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు అక్కడ ఉన్నాడు, అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మిమ్మల్ని ట్రేస్ చేసుకోవడమే సరిపోతుంది. సో అంతలా తిరగకూడదు, తిరిగేయకూడదు మొత్తం దాని మీద. కదలాలి, కదలడానికి తిరగడానికి డిఫరెన్స్ ఉంది కదా, కదలాలి మనం, తిరిగేయకూడదు. తిరిగేయడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ విజువల్ గా బిజీ అయిపోతారు, మనం ఎక్కడున్నామో వెతుక్కోవడమే సరిపోతుంది వాళ్ళకి, ఇక మనం చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. అందువల్ల మనము అతిగా తిరగకూడదు, బట్ అలాని మేక్ కొట్టేసినట్టు వండకూడదు, కదలాలి, తిరగకూడదు, కదలాలి. కదులుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం యాక్టివ్ అవుతారు వాళ్ళు, ఇటువైపు ఇంతసేపు చూస్తారు, ఇప్పుడు అటు చూస్తారు, కొంచెం యాక్టివ్ అవుతారు, మళ్ళీ ఇటు వచ్చాం, కొంచెం యాక్టివ్ అవుతారు. ఈ విధంగా విజువల్ గా కూడా వాళ్ళని మనం యాక్టివ్ చేస్తున్నాము. ఒక స్పీచ్ చెప్తున్నాము అంటే ఇది ఆకాశవాణిలో మన స్పీచ్ కాదు కదా, మనం కనిపిస్తున్నాం, కనిపిస్తున్నప్పుడు వాళ్ళని విజువల్ గాను మనం యాక్టివ్ గా ఉంచాలి, ఆడిటరీ పరంగాను యాక్టివ్ గా ఉంచాలి. ఆడిటరీ పరంగా యాక్టివ్ గా ఉంచడానికి మన మాట వినిపిస్తుంది, విజువల్ గా వాళ్ళని యాక్టివ్ గా ఉండడానికి మన కదలికలు ఉపయోగపడతాయి. ఇది మూడో డోంట్. డోంట్ స్వింగ్ యువర్ బాడీ ఆర్ డోంట్ ఓవర్ మూవ్. మనం ఓవర్ మూవ్ అయ్యేది, చాలా మంది ఓవర్ మూవ్ అవుతారు, అది ఒక యాంగ్జైటీ వల్ల చేస్తారు. నేను చెప్తుంది బాగా వెళ్తుందో లేదో అన్న ఒక కంగారు ఉంటుంది కదా, ఆ కంగారు వల్ల కూడా చేస్తారు. నాలుగోది, డోంట్ డూ రిపీటెడ్ యాక్షన్స్. డోంట్ డూ రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటి?
రిపీటెడ్ గా కొన్ని రకాల యాక్షన్స్ చేస్తూ ఉంటాం. మనం మాట్లాడేటప్పుడు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లో యాంగ్జైటీ వల్ల కానీ కంగారు వల్ల కానీ మన స్పీచ్ బాగా వెళ్తుందా లేదా అని ఒక అనుమానం వల్ల కానీ తెలియకుండా యాంగ్జైటీ వల్ల మనము ఒక్కొక్కసారి తెలియకుండా కొన్ని రిపీటెడ్ యాక్షన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీవీలో ఒక ఆయన చాలా పాపులర్, ఆయన మాట్లాడుతున్నంతసేపు ఇట్లా అంటూ ఉంటాడు, ఎవరు ఇలా ఇలా అంటూ ఉంటాడు ఆయన. ఆయన ఇంకా టాపిక్ లో ఎంత సీరియస్ అవుతుంది కొద్ది ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు, ఇక చర్మం చిరిగిపోయి రక్తం వచ్చేస్తుందేమో అని భయం వేస్తూ ఉంటాడు, అంతలా అంటూ ఉంటాడు ఆయన. రిపీటెడ్ 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 అంటే ఆయన మాట్లాడే మాటకి యాక్షన్ కి సంబంధమే లేదు. ఆయన మాట్లాడే మాటకి ఈ యాక్షన్ కి అసలు సంబంధం, ఇందాక నేనే చెప్పా మళ్ళీ అంటే ఇలా అనొచ్చు, మళ్ళీ మళ్ళీ అన్నప్పుడు ఇలా అనొచ్చు, ముందుకంటే ఇలా అనొచ్చు, వెనకంటే ఇలా అనొచ్చు అని చెప్తున్నా. ఎందువల్ల అంటే ఆ మాటకి ఈ యాక్షన్ సింక్ లో ఉంది. కానీ ఇది ఏ మాటకి సింక్ లో ఉంది? సింక్ లో లేదు ఇది, అవునా? సో అలాంటి నాన్ సింకింగ్ యాక్షన్స్ మనం చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన గంపా సరే ఉన్నారు, ఏదైనా మాట వాళ్ళకి జాగ్రత్తగా వినాలన్నప్పుడు ఓకే మీరు అందరు రేపు వస్తారు కదా అని ఇట్లా అంటారు. అంటే ఏంటి, మీరు వింటున్నారా? అంటే ఎస్, మీరు అనే ఎస్ నేను వింటున్నాను, ఇది సింక్ లో ఉంది యాక్షన్. ఓకేనా అనేటప్పుడు ఇట్లా అంటారు, ఇది సింక్ లో ఉంది యాక్షన్. ఓకేనా అని అడిగినప్పుడు ఇట్లా అంటాం అనేది సింక్ లో ఉంది. సో ఇది ఒకటికి 10 సార్లు చేసిన ప్రతిసారి కూడా అది సింక్ లో ఉంది ఆ యాక్షన్. అదే మనం ఇలా 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 చేస్తే అది సింక్ లో ఉండదు. అయితే మన స్పీకర్స్ కూడా అలా నాన్ సింక్ యాక్షన్స్ చాలా చేస్తారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీరు ఇప్పటిదాకా చూసిన స్పీకర్లు ఎవరైనా అలా చేశారో మీరు పోల్చుకొని చూడండి. ఫస్ట్ థింగ్, మైక్ ఇలా పట్టుకుంటారు కదా, ఈ చేతితో ఈ చేతిని ఇలా రబ్ చేస్తూనే ఉంటారు మాట్లాడినంతసేపు, కుడి చేత్తో వేయడానికి. ఆడవాళ్ళు అయితే వాళ్ళ గాజులతో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. ఒకటి, రెండు, ఈ షర్ట్ వేసుకుంటే ఈ షర్ట్ అంచు ఉంటుంది, ఈ అంచుతో ఇలాగా అంచు సర్దుకుంటూ ఉంటారు, లేకపోతే ఈ హ్యాండ్ దగ్గర అంచు సర్దుకుంటూ ఉంటారు. చాలా మందికి కాలర్ సర్దుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి నాకు కాలర్ సర్దుకుంటారు. ఆల్రెడీ కాలర్ బాగానే ఉంటుంది కానీ వీళ్ళు యాంగ్జైటీలో మాట మాటికి కాలర్ సర్దుకుంటూ ఉంటారు. కొంతమంది ఇదొకటి చేస్తూ ఉంటారు. లేకపోతే కర్చీఫ్ జేబులో ఉంటుంది, కర్చీఫ్ జేబులో నుంచి తీస్తారు, తుడుచుకుంటారు, పెడతారు, మళ్ళీ తీస్తారు, తుడుచుకుంటారు, పెడతారు, మళ్ళీ చేయి లోపల పెడతారు, బయట పెడతారు, లోపల పెడతారు, బయట పెడతారు. ఏంటంటే బయట పెట్టాలని తెలుస్తుంది, తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని బయటికి తీస్తుంటారు. ఇలా కొంతమంది చేస్తుంటారు. ఇంకొంతమంది ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్తో వైర్ సవర్దీస్తూ ఉంటారు మాట్లాడినంతసేపు, ఈ వైర్తో ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నంతసేపు, అలా సవర్దీస్తుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది బెల్ట్ సర్దుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చాక, నుంచని ఇట్లా ఇట్లా మొత్తం బెల్ట్ అక్కడ సర్దుకుంటారు నుంచున్నాక, మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ బెల్ట్ సర్దుకుంటూ ఉంటారు. ఈ టక్ ఉంటుంది, ఈ చేతితో ఇలా టక్ చేసుకుంటూ ఉంటారు, అది బాగానే ఉంటుంది, అయినా వీళ్ళు మళ్ళీ 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 ఇలా టక్ చేసుకుంటారు. ఈ ఫోల్డ్ చేసుకుంటారు, తీస్తూ ఉంటారు, ఫోల్డ్ చేస్తారు, తీస్తూ ఉంటారు. అలాగా ఇంకొంతమందికి ఆ టేబుల్ మీద ఏ మంచినీళ్ళ గ్లాసో దాని మీద మోతో ఏదో పెడతారు, దాన్ని ఎందుకు తీస్తారో తెలియదు, ఎందుకు పెడతారో తెలియదు. ఇక్కడ మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటారు, అది తీస్తారు, పెడతారు, ఇలా ఉన్న పుస్తకం ఇలా పెడతారు, ఈ పుస్తకం తీసి దాని మీద పెడతారు, ఏదో ఒకటి. అసలు ఈ మాట్లాడే మాటకి ఆ యాక్షన్ కి సంబంధమే ఉండదు. ఇలా రకరకాల నేను చూసిన ఫన్నీయెస్ట్ ఇప్పటి వరకు రిపీటెడ్ యాక్షన్ ఏంటి అంటే, షూ వేసుకొని వచ్చి నుంచుంటారు మనకి, సాక్స్ లో నుంచి షూ తీసినప్పుడు భలే సరదాగా ఉంటుంది, ఎందుకంటే మామూలు కాలు అంటే పట్టేస్తుంది, సాక్స్ అనేటప్పటికి స్మూత్ గా ఉంటే జారుతూ ఉంటుంది. ఇలా నుంచి ఒక కాలు ఆలవాలం చేసుకొని ఇంకో కాలు షూలో నుంచి కాలు బయటికి తీస్తారు, మళ్ళీ షూలో పెడతారు, మళ్ళీ కాలు బయటికి తీస్తారు, మళ్ళీ లోపల పెడతారు. చిన్నపిల్లలు క్లాస్ రూమ్ లో కూడా ఇలాగే ఆడుకుంటుంటారు బెంచ్ కి డెస్క్ కింద, కాలు బయటికి తీసి లోపల పెట్టి బయటికి తీసి లోపల, ఇలా రకరకాలుగా. అలాగే లేడీస్ అయితే హెయిర్ సర్దుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చాక, అక్కడికి వచ్చాక హెయిర్ సర్దుకుంటూ ఉంటాం, ఇట్లా చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మళ్ళీ మాటమాటికి ఈ అంచు అంచులు పట్టు అంచులు పట్టుకుని చీర కట్టుకుంటే చీర అంచుని ఇట్లా రౌండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇలా రకరకాల, లేకపోతే చున్నీ మనం దుపట్టా వేసుకున్నాము అంటే, పబ్లిక్ స్పీకర్ అయితే మాత్రం మన దుపట్టా వేసుకుంది వేసుకున్నట్టు అలా ఉండాలంటే మన స్పీచ్ అయ్యేంత వరకు అక్కడి నుంచి అని ఇట్లా 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 అనుకుంటూ ఉండకూడదు, అట్లా అనుకుంటూ ఉండకూడదు. ఎందుకంటే చూసేవాళ్ళకి బాగోదు, నేను డిస్క్రిప్ కూడా చేయను కానీ చూసేవాళ్ళకి బాగోదు, అనవసరంగా అది జారిపోతుంది, వేగేసుకుంటుందా జారిపోతుంది. ఒకసారి మనం ఒక డ్రెస్ వేసుకున్నామంటే పబ్లిక్ స్పీకర్గా మన స్పీచ్ అయ్యేంత వరకు అది సర్దుకోవాల్సిన అవసరం రాకూడదు. అలాంటి డ్రెస్ వేసుకున్నాక అలా నుంచోటమే మనం అంతే దానికి. అందుకనే ట్రైనర్స్ కానీ ఇలాంటి వాళ్ళు కోట్ వేసుకునే కారణం ఏంటి అంటే, లోపల మీకు ఎలా ఉంది ఏంటి సర్దుకోవాల్సిన అవసరం ఏంటి, ఇలా పెట్టామంటే చెయ్యి ఎంత పైకైనా ఎత్తచ్చు, ఎంత కిందకైనా అనొచ్చు, ముందుకైనా అనొచ్చు, వెనకైనా అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు, మేము సర్దుకోవాల్సిన అవసరం.
సరే ప్రతి వాడు కోట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, హవెవర్ మనం ఒక మంచి డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ రోజు వేసుకున్నాక ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక బెల్ట్లు సర్దుకోటాలు జేబులు సర్దుకోటాలు లాంటివి చేయకూడదు. ఓకే, సో ఇలాంటివి రిపీటెడ్ యాక్షన్స్, ఇలాంటి రిపీటెడ్ యాక్షన్స్ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం సిల్లీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు చెప్పిన మాటకి ఇది నాన్ సింక్, చెప్పిన మాటకి ఇది నాన్ సింక్ లో ఉంటుంది. సో సింక్ లో అన్న మాట మాట్లాడినప్పుడు ఇందాక చెప్పినట్టు 45+55 రెండు అందించిన వాళ్ళం అవుతాం. వర్బల్ 45, నాన్ వర్బల్ 55 అందించిన వాళ్ళం అవుతాం. అదే మీరు మాట ఒకటే మాట్లాడుతున్నారు, మీరు యాక్షన్ మాత్రం సంబంధం లేని ఏదో యాక్షన్ చేస్తున్నారు అంటే 45 మాత్రమే అందిస్తున్నాము, 55 మొత్తం లాస్ అయిపోతుందని అర్థం. అందువల్ల మనకి ఇలాంటి ఎలాంటి నాన్ సింక్ యాక్షన్స్ ఏమైనా ఉంటే మీ వీడియోలు మీరే చూసుకుంటే మీకు అర్థం ఉంటుంది ఏం చేస్తున్నాం, ఇలాంటి నాన్ సింక్ విషయాలు మనం ఏం చేస్తున్నాం అనేది మీరు గమనించుకొని అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి రైట్ బాడీ లాంగ్వేజ్ అనేది అలవడుతుంది. అలాగే మనకి ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను యాంగ్జైటీ అని, యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఒక పాయింట్ మనం చెప్తున్నప్పుడు వీళ్ళకి అర్థమవుతుందా, నేను చెప్పింది నచ్చుతోందా, బాగానే ఉందా, వింటున్నారా అనే ఒక డౌట్ 2-3 నిమిషాలకు వస్తుంది. వచ్చేటప్పటికి ఏంటి, మనిషి సహజ తత్వం, ఎవరో ఒకటి దానికి రియాక్ట్ అవుతున్నారా చూస్తాం. ఈ కూర్చున్న దాంట్లో మొదటి లైన్ లోనో రెండో లైన్ లోనో ఎవరో అర్థమైంది అన్నట్టుగా అంటారు, ఇంకంతే మన ఫిక్స్ అక్కడే. ఏ మాట అయినా చెప్పండి వాళ్ళని చూస్తాం, మళ్ళీ వాళ్ళు ఆమె అర్థం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మళ్ళీ చూస్తారు, మళ్ళీ అర్థం అవుతుంది. ఇక ఏమవుతుంది, 10 నిమిషాలు అయ్యాక మనకి బాగానే ఉంటుంది, ప్రతి పాయింట్ అర్థమవుతుంది అర్థమవుతుంది అని స్టాంప్ వేయించుకోలేదు. కానీ వాళ్ళకి విసుగు వస్తుంది, ఎంతసేపు నన్నే చూస్తే వేరే వాళ్ళ వంక చూడు అని వాళ్ళు లోపల తిట్టుకుంటారు బయటికి ఏం చేసినప్పుడు. లేదంటే మనకి అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా తలకే ఉంచుకుంటారు, అంతవరకు ఎంతసేపు చూస్తారు మనం. ఇది ఒక రకమైతే కొంతమంది ఎప్పుడు కూడాను మీరు ఏం చేసినా వాళ్ళలో రియాక్షన్ ఉండదు, అలాగే కూర్చుంటారు మొదటి నుంచి చివరి వరకు. మీరు ఏమన్నా చెప్పండి, ఇప్పటికిప్పుడు 1 కోటి రూపాయలు వచ్చే మార్గం మీరు చెప్తున్నా వాళ్ళ మొహంలో అలానే ఉంటుంది రియాక్షన్, ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి యాంగ్జైటీ వల్ల మనం చూస్తాం ఏం రియాక్షన్ లేదే అనుకుంటాం, ఏదో జోక్ వేస్తాం చూస్తాం అయినా రియాక్షన్ లేదు, ఇంకోటేదో విషయం మళ్ళీ చూస్తాం అయినా రియాక్షన్ లేదు, ఏంటి ఏం చెప్పినా ఈ వీళ్ళు రియాక్షన్ ఇవ్వట్లేదు అని ఇంకొంచెం యాంగ్జైటీ పెరిగిపోతుంది. దానివల్ల కూడా మళ్ళీ మళ్ళీ మాట మాటకే చూడటం వల్ల మన ఐ లాక్ అయిపోతుంది, ఐ లాకింగ్ అయిపోతుంది ఎవరో ఒకరి దగ్గర. అయితే బాగా విని రెస్పాండ్ అవుతున్న వాళ్ళ దగ్గర లేకపోతే అసలు వినని వాళ్ళ దగ్గర మనకి ఐ లాకింగ్ అనేది అయిపోతుంది. అయిన కొద్దీ మనకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. సో యాంగ్జైటీ మనకి పెరగకుండా ఉండాలి అంటే అసలు ఎవరిని చూడద్దు, బాగుంది అన్న వాళ్ళని చూడద్దు, బాగోలేదు అన్న వాళ్ళని చూడద్దు, ఇద్దరిని చూడద్దు. మరి ఎవరిని చూడకుండా ఎక్కడ చూడాలి, కొంతమంది ఓ టిప్పు చెప్తూ ఉంటారు ఎవరిని చూడద్దు, దూరంగా ఎవరో ఉన్నారనుకుని వాళ్ళని చెప్పండి అంటారు, అది కరెక్ట్ కాదు. అలా వద్దు, మనం మన వింటున్న వాళ్ళని చూడకుండా ఎలాగ, మనం పెళ్లికి వెళ్ళాము మనకి ఎదురుకొచ్చి రండి అని మన్ని చూస్తే బాగుంటుందా, మనకి అటెటో చూసి రండి అంటే బాగుంటుందా, మనకి మన్ని చూడాలి కదా వాళ్ళు, రండి రండి చూడాలి కదా. అలాగని ఆడియన్స్ ని కూడా మనం చూడాలి, కానీ ఎవరి దగ్గర లాక్ అయిపోకూడదు. ఆ లాక్ అయిపోకుండా ఉండటం కోసమే మనం కొన్ని సిమెట్రిక్ లెటర్స్ ఉంటాయి చూసారా ఇంగ్లీష్ లో, W అని, M అని, అలాగే U, ఇన్వర్టెడ్ U, L, రివర్స్ ఆఫ్ L, ఇవన్నీ కొన్ని సిమెట్రికల్ లెటర్స్ అంట, అంటే హాఫ్ చేస్తే రెండు వైపులా ఒకేలాగా కనిపించేది. ఓకే, ఇలాంటి సిమెట్రికల్ ప్యాటర్న్స్ అంటాం. ఈ సిమెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ ఎలా ఉంటుంది, మన కన్ను కూడా అలా కదలాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు లెఫ్ట్ రైట్ రెండు వైపులా ఆడియన్స్ ఉన్నారనుకున్నాను, ఈ కుడివైపు ఫస్ట్ లైన్ లో ఉన్న లైన్ చూసుకుంటూ రెండో లైన్, మూడో లైన్, నాలుగో లైన్, ఐదో లైన్, ఆరో లైన్ అట్లా వెళ్ళి అట్నుంచి అటు లాస్ట్ లైన్ కి వెళ్ళి అట్నుంచి ఒక్కో లైన్ లో వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంటే ఇప్పుడు నేను చేసింది ఏంటి, యు, ఇన్వర్టెడ్ యు మాట. ఓకేనా, లేదంటే కుడి ఇలా ముందు నుంచి ఇట్లా వెనక్కి వెళ్ళి అటు నుంచి డయాగ్నల్ గా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఇటు నుంచి వెనక్కి వెళ్తా, అంటే ఇది ఎన్ షేప్. ఇలాగా ఎన్ గాని ఎమ్ గాని మీరు ఒకసారి పేపర్ మీద రాసి చూడండి, ఎమ్ అని రాయండి, ఎన్ అని రాయండి, డబ్ల్యూ రాయండి. మనం రాసుంటే మన చెయ్యి ఎలా ఊగుతుంది, మన కన్ను కూడా అలాగా మనం కదుల్చుకుంటూ వెళితే బాగుంది అన్న వాళ్ళ దగ్గర మనం ఆగిపోము, బాగాలేదు అన్న వాళ్ళ దగ్గర ఆగిపోము, ఎవరి దగ్గర మనం ఆగిపోము, మన ఐ వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రతి వాళ్ళకి కూడా ఐ కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ప్రతి వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా నేను మీకు చెప్తున్నా, మీకు చెప్తున్నా, మీకు చెప్తున్నా, అందరికీ చెప్తున్నాము అని మన రీచ్ అనేది వాళ్ళకి వెళ్ళడానికి ఈ ఐ కాంటాక్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ విధంగా మన ఐ కాంటాక్ట్ అనేది పెట్టుకోవటం వల్ల ముందు మన్ని మన స్ట్రెస్ లోంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మైక్ వాడాల్సిన టైం వచ్చినప్పుడు కొంతమంది నన్ను చాలా రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్కసారి
బల్ల అది వేసి కుర్చీలు అవి వేసేస్తారు మనతో పాటు వేరే స్పీకర్స్ కూడా ఉంటారు ఉన్నప్పుడు ఎలా స్టేజ్ వాడుకోవాలి అని అంట ఒకవేళ మనకి వైరున్న మైక్ ఉండి మాట్లాడగలిగితే మనం ఆ ప్లేస్ నుంచి రావచ్చు ముందుకి మనం ఎవరైతే పిలిచారో వాళ్ళని అడగచ్చు యూస్ ద స్టేజ్ అడగచ్చు కెన్ ఐ యూస్ ద స్టేజ్ అని అడగచ్చు వాళ్ళని అడిగి ముందుకొచ్చి మనం చక్కగా మాట్లాడేసి మన స్పీచ్ అయిపోయాక మళ్ళీ మన మైక్ అక్కడ పెట్టి జాగ్రత్తగా వెళ్ళి కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు దాని వల్ల మన కాన్ఫిడెన్స్ కనిపిస్తుందే తప్ప ఏదో తప్పు భావన ఎవరికి రాదు అయితే ఇక్కడ తీసుకోవాల్సిన చిన్న టెక్నిక్ ఏంటంటే మనతో పాటు గౌరవనీయులైన వేరే వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఐ కాంటాక్ట్ ఇచ్చే క్రమంలో ఒక్కొక్కసారి మనం కాస్త ఇంక్లైన్డ్ గా తిరిగి వాళ్ళ వంక కూడా చూస్తూ ఉండాలి వాళ్ళ వంక కూడా చూస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మేము మాట్లాడుతున్నప్పుడు వెనకాల ప్రిన్సిపల్ వాళ్ళు కూడా కూర్చుంటారు అప్పుడు నేను మొత్తం మాట్లాడుతున్నప్పుడు మీకు మంచి గోల్ రావాలంటే మీకు డిసిప్లిన్ కూడా ఉండాలి మీకు డిసిప్లిన్ గురించి మీ ప్రిన్సిపల్ గారు చాలా సార్లు మీకు చెప్పే ఉంటారు డిసిప్లిన్ కి ఆయనే నిలువెత్తు రూపం అని ఏదో చెప్తాను ఏ ప్రిన్సిపల్ అంటే డబ్బే నేను డిసిప్లిన్ గురించి చెప్పలేదండి అని ఆయన ఖచ్చితంగా చెప్పానని అంటారు ఓ రకంగా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసినట్టే అనమాట అదో టెక్నిక్ ఉన్న వాళ్ళని మనం ఎస్ మీ ప్రెజెన్స్ నేను గమనిస్తున్నాము లేకపోతే ఏమైతుంది ఇలానే చెప్తాం మొత్తం మనం మాట్లాడిన అరగంట నలభై నిమిషాలు వాళ్ళు మన బ్యాకే చూస్తుంటారు వాళ్ళకి ఇబ్బంది పాప అందుకని అటు ఇటు కదులుతూ కాస్త కొంచెం ఇంక్లైన్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళ ప్రెజెన్స్ ని కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయడం ద్వారా వాళ్ళని గౌరవించిన వాళ్ళం అవుతాము వాళ్ళ వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళ అక్కడ ఉండటానికి మనం గౌరవించిన వాళ్ళం అవుతాము అలాంటప్పుడు మనం ముందుకొచ్చి మాట్లాడినా ఎలాంటి ఫీలింగ్ ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ వాళ్ళకి కలగదు మనం రావచ్చు ఆ విధంగా రావచ్చు ఇలా వైరున్న మైక్ ఉన్నప్పుడు మనం కొంచెం దాని లెంత్ ఎంత అనేది చూసుకోవాలి కొంచెం లెంత్ ఉన్నప్పుడు మనం వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు దబదబా మనం అటు వెళ్ళిపోతే ఆ వైర్ తో పాటు ఆ బాక్స్ కూడా పడుతుంది సో అది కొంచెం ఎంత దూరం ఉంది చూసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా వైర్ పెట్టేస్తారు గోడంత వైర్ చుట్టూ 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 ఉంటుంది అప్పుడు కూడా కదిలేటప్పుడు కొంచెం చూసుకోవాలి ఆ వైర్ కి మనకాలే తట్టి మనమే ముందుకు పడతాం సో అది కొంచెం ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫస్ట్ ఐస్ బ్రేకింగ్ వన్ మినిట్ మనం ఎవరైతే పిలిచారో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తూ మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ కొంచెం చేస్తాం కదా ఆ చేసిన ఐస్ బ్రేకింగ్ లో ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఎంత వరకు కదలొచ్చు నేను ఆడియన్స్ కుడివైపు ఎడమవైపు ఉన్నారా అటువైపు కూడా ఉన్నారా ఎంత చివరి వరకు ఉన్నారు ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కి హాఫ్ మినిట్ కూడా పట్టదు హాఫ్ మినిట్ లో మనం చేసుకున్నామంటే ఇంకా మనం స్టేజ్ ని ఓన్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా మనం డెలివర్ చేయొచ్చు ఎంతసేపు అయినా కాన్ఫిడెంట్ గా మాట్లాడచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆల్వేస్ క్యారీ ఎ స్మైల్ మన స్టార్టింగ్ లో నవ్వుతూ ఎలా అయితే స్టార్ట్ చేసామో అదే ఎనర్జీ చివరి వరకు ఉండాలి ఎండింగ్ కూడా అదే నవ్వుతో ఎండ్ చేయాలి అంతే మనం చెప్తూ ఉంటే మనకు వచ్చే నీరసం మన మొహం మీద కనిపించకూడదు కావాలంటే స్పీచ్ అయిపోయాక పక్కన కంటే కూర్చుని పోతాం అంతే ఓ అరగంట కదలకుండా ఓ కాఫీ తాగితే మళ్ళీ మొదటికి వస్తాం కానీ స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రం ఆ అలసట ఆ డ్రాప్ ఆ వాయిస్ లో అలా డ్రాప్ అవుతూ మనకి కనిపించకూడదు మొదట్లో ఏ ఎనర్జీతో అయితే స్టార్ట్ చేసామో ఎండింగ్ వరకు కూడా అదే ఎనర్జీ మనం మెయింటైన్ చేయగలిగినప్పుడు అంతే యాక్టివ్ గా స్పీచ్ కూడా మనం క్లోజ్ చేసినట్టు అవుతుంది ఇవి బాడీ లాంగ్వేజ్ లో మనం సహజ సిద్ధంగా మన బాడీ లాంగ్వేజ్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఈ చిన్న చిన్న విషయాలు కొంచెం మనం కరెక్షన్ చేసుకుంటే మనము చక్కటి న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాషన్ నా వరకు అయితే మాత్రం పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ప్యాషన్ పాటలు పాడేవాడికి పాటలు పాడటం ఎంత ఆనందం ఇస్తుందో డాన్స్ వాళ్ళకి డాన్స్ ఎంత ఆనందం ఇస్తుందో పబ్లిక్ స్పీకర్ అనే వాళ్ళకి మాట్లాడటం అంత ఆనందం ఇస్తుంది ప్యాషనేట్ గా నాకు తెలిసిన విషయాలు నాకు నచ్చిన విషయాలు నేను చెప్పాలనుకున్న విషయాలు నలుగురైనా 40 మంది అయినా 400 మంది అయినా అంతే ప్యాషన్ తో చెప్పగలగటం అనేది పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్న మజా ఇది మనం ఎంత చెప్తున్న కొద్దీ మనం అంత ఎంజాయ్ చేస్తామే తప్ప అలసిపోము ఇబ్బంది పడము ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మనం దాన్ని ఓన్ చేసుకోవాలి వీలైనంత న్యాచురల్ గా మనం ఎక్స్ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు న్యాచురల్ గా ఉంటాం కాబట్టి హ్యాపీగా ఉంటాం సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఐ హోప్ మై క్లాస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఎంజాయ్డ్ మేడం యు ఎంజాయ్డ్ యువర్ థాంక్యూ మేడం మేడం చాలా బాగా చెప్పారు మేడం థాంక్యూ మేడం సూపర్ మేడం చాలా బాగా చెప్పారు మేడం చాలా బాగా వెరీ నైస్ థాంక్స్ ప్లీజ్ థాంక్యూ వెరీ మచ్ మేడం వెరీ ఫైన్ మేడం థాంక్యూ మేడం చాలా బాగా చెప్పారు మేడం ఎక్సలెంట్ థాంక్యూ మేడం థాంక్యూ చాలా బాగుందండి నన్ని గారు కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది చిన్న డౌట్ మేడం డౌట్స్ ఏమంటే అడగండి సార్ తప్పకుండా స్టేజ్ మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పారు చాలా మంచి ఆలోచన సపోజ్ ఒక పోడియం మైక్ ఎలా మాట్లాడాలి
పోడియం ఉన్నప్పుడు కూడా సార్ మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఊరికే పోడియం పెడతారు అంటే వాళ్ళ డిజైన్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ లోగో కనిపించే విధంగా పోడియం దానిపైన డిజైన్ పెట్టి ఉంచుతారు కానీ విడిగా మైక్ దాని మీదే పెడతారు విడిగానే పెడతారు దాని మీద మైక్ అలాంటప్పుడు కూడా మనం ఏదైనా యూజ్ ద స్టేజ్ అని చెప్పి మైక్ తీసుకొని మనం మాట్లాడాలి మైక్ ఉంటుంది అనుకోండి ఫిక్స్డ్ మైక్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది సార్ ఫిక్స్డ్ మైక్ ఒకటి ఉన్నప్పుడే మనం ఎక్కడికి కదలడానికి ఉండదు కాబట్టి అప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ లోనే మనం మ్యాజిక్ అంతా తేవాలి అంత క్రీమ్ వద్దు క్రీమ్ లేకుండా పెట్టి నా రైటింగ్ ఎట్లా చేయాలి మ్యాజిక్ తేవాలి ఒకటి సార్ మ్యూట్ లో ఓకే అప్పుడు మనం మన వాయిస్ లోనే ఆ మ్యాజిక్ తేవాలి సార్ ఒకటి రెండు పోడియం మీద ఉన్నా కూడా కనీసం ఈ చేతులైతే పైకి కనిపిస్తాయి మనకి ఈ చెయ్యి అయితే కనీసం కనిపిస్తుంటుంది స్టేజ్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఈ చెయ్యి కలుపుతూ ఉండాలి కాస్త వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ ఉండాలి కాస్త అది చేస్తూ ఉండాలి ఓకే అలా చేస్తూ ఉండాలి లేదు స్టాండ్ మైక్ ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి స్టాండ్ మైక్ ఇచ్చేస్తే మాత్రం మనం మైకేల్ జాక్సన్ లాగా ఇక మైక్ పట్టుకొని తిరగలేం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉంచోవాల్సిందే అప్పుడు కూడా మీరు చూస్తే అప్పుడు కూడా మనం మాట్లాడే ప్యాషన్ కనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఇట్లా నుంచి మాట్లాడచ్చు ఇది మైక్ అనుకుందాం ఇట్లా నుంచోవచ్చు ఇట్లా నుంచోండి ఇట్లా నుంచోండి ఇలా కూడా నుంచి ఉంటూ ఉండొచ్చు అంటే కొంచెం చిన్నపాటి యూ షేప్ లో మనం కదులుతూ ఉంటాం ద్వారా మన ప్యాషన్ కనిపిస్తూ ఉంటుంది మాట దాంట్లో మాట్లాడు అప్పుడు ఈ రెండు చేతులు ఫ్రీ ఈ రెండు చేతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండొచ్చు అంతే పోడియం ఉండి ఫిక్స్డ్ మైక్ ఉండి ఇంకా మనం మన బాడీ కొంచెమే కనిపిస్తుంది అనుకున్నప్పుడు జై ఎండమూరి వీరేంద్రనాథ్ అనుకోండి ఆయన అడుగు కవలరు గంట మాట్లాడినా చచ్చేటి వింటారు జనాలు ఎందుకు అంటే అక్కడ కంటెంట్ లో అంత దమ్ము ఉంటుంది అంటే కంటెంట్ లో దమ్ము ఎక్కడైనా ఉండాల్సిందే కానీ ఏంటి అంటే ఆయన ఇచ్చే కంటెంట్ ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట మొహంలో ఏమీ కనిపించకపోయినా చేతులు ఎక్కడా తిప్పకపోయినా అసలు మనిషే కనిపించకపోయినా కూడా లక్షల్లో ఆయనకి వ్యూస్ ఉన్నాయి అంటే కంటెంట్ లో ఉన్న విషయాలు అది ఇప్పుడు నేను చెప్పినవేవైనా సరే కూడా అండి కంటెంటే ఎప్పుడు మనం ఎప్పుడు చెప్తాం కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటాం కంటెంటే ఇంపార్టెంట్ కానీ ఇది చేయగలిగిన సత్వం ఉన్నప్పుడు మనం చేయాలి కదలలేనప్పుడు వీలు కానప్పుడు మనకి ఏదో ఒక రకమైన ఫియర్ ఉన్నప్పుడు అది వేరు అలా కాకుండా మనం చేయగలిగినప్పుడు ట్రైన్ అవ్వగలిగినప్పుడు ట్రైన్ చేయొచ్చు మన బాడీని చిన్నపాటి విషయాలు చేయడం వల్ల ఆ స్పీకర్ లో ఉన్న ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంటుంది నా చిన్నప్పుడు చూసాను తుర్లపాటి కుటుంబరావు గారిని మాట్లాడటం మా చిన్నప్పుడు మా ప్రైజ్లు ఇవ్వడానికి వచ్చేవారు మధ్యలో పెళ్ళయ్యే విజయవాడ వెళ్ళినా ఆయన మాట్లాడుతున్నారు పిల్లలు పుట్టే విజయవాడ వెళ్ళినా ఇంకా మాట్లాడుతున్నారు అప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్నారు అంత ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో ఎంత ప్యాషనెట్ కాకపోతే తుర్లపాటి కుటుంబరావు గారు హీఈస్ నోన్ ఫర్ హిస్ స్పీచెస్ హీఈస్ నోన్ ఫర్ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ అనమాట ఆ ప్యాషన్ మనకు ఉన్నప్పుడు ఆ ప్యాషన్ మనం బాడీలో చూపిస్తే ఇంకా అందంగా అద్భుతంగా వెళ్తుంది అనేది ఇది ఒక ప్రయత్నం అంతే అలాని కంటెంట్ ముఖ్యం కాదని చెప్పడం కాదు కంటెంట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్ కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా వింటారు మేడం ఇందాక మా మిత్రులు మీ ఊరు ఏ ఊరు అని అడిగారు మీరు వెళ్ళలేదు విజయవాడ సార్ థాంక్యూ మేడం మేడం చిన్న డౌట్ చెప్పండి సార్ మేడం ఇప్పుడు మేనరేజ్ ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ లో మీరు హ్యాండ్స్ కదిలించాలి బాడీ కదిలించాలి కొంచెం మూవ్ అవుతూ మాట్లాడాలి అన్నారు కదా అది జనరల్ గా మేనరేజ్ ఉన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది లేని వాళ్ళు భయపడుతూ మాట్లాడే వాళ్ళకి అది రావాలంటే ఏం చేయాలి 14 రోజులు క్లాస్ వినాలి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి ఈ రోజు చెప్పారు అవును సార్ రేపు ఇంక బాడీ లాంగ్వేజ్ ఈ మూమెంట్స్ ఉండవు కదా అని మీరు అనుకుంటారా అనుకోవద్దు మీరు 9వ రోజు నేర్చుకునే క్లాస్ పేరు నవరసాలు మీ మొహం 9 రకాల ఫీలింగ్స్ చూపించాలి మాకు సార్ ఒక చిన్న ఇది ఎవరన్నా డౌట్ అడిగేటప్పుడు మీ పేరు చెప్పండి సార్ ఆ బాగుంటది yes yes భయం ఉంటే చేయలేమని అంటున్నారు కదా అసలు భయం ఎందుకు పడాలి అదే ఆ భయాన్ని పోగొట్టుకున్న విషయం మనకి ఎప్పుడు భయం వేస్తుంది అంటే అవుతున్న వాళ్ళు విని మనకి జడ్జ్ చేస్తున్నారు అనుకుంటే మనకి భయం వేస్తుంది మీరు ఏది మీరు టీవీలో ఇన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కదండి సింగింగ్ కాంపిటీషన్స్ డాన్స్ కాంపిటీషన్స్ ఇన్ని చూస్తున్నారు కదా ఏదైనా ఒక పాడగతీగానే చూద్దాం ఎంత మంది మార్కులు వేస్తున్నారండి ఆ స్టూడియోలో పాడేది ఒకళ్ళు లేదా నలుగురు వస్తారు బాలసుబ్రహ్మణ్యం మార్కులు వేస్తారు లేకపోతే ఆ పక్కన కూర్చుని ఆయన ఇద్దరు కలిపి వేస్తారు ఎదురుకుండా కూర్చున్న వాళ్ళందరూ మార్కులు వేస్తారా అసలు మీరు ఏదైనా ఒక కాంపిటీషన్ చూసారా అలాగా కూర్చున్న ప్రతి వాళ్ళు మార్కులు వేసి పాస్ చేసే అలాంటి కాంపిటీషన్ గానీ అలాంటి సినారియో గానీ ఎక్కడైనా చూసారా ఇలాంటప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతుంటే నా ముందు 60 మంది ఉంటే 60 మంది నాకు మార్కులు వేసి నన్ను జడ్జ్ చేస్తారా
ఎవరు చేయరు. ఒకటి విషయం అండి, పబ్లిక్ స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది స్పీకర్, మిగిలిన వాళ్ళంతా ఆడియన్సే, జడ్జెస్ కాదు. సో ఎదురుకుండా ఉన్న వాళ్ళు శ్రోతలు, న్యాయ నిర్ణేతలు కాదు. సో ఎదురుకుండా వినేవాళ్ళు న్యాయ నిర్ణేతలు అని అనుకుంటే మనకి భయం వేస్తుంది. శ్రోతలు అనుకున్నప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. సో మనం శ్రోతలు అనుకోవాలి. మనం ఏమనుకుంటాం అంటే చేసేటప్పుడు న్యాయ నిర్ణేతలు అని అనుకుంటాం, కాదు వాళ్ళు శ్రోతలే. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి, గంట ముందు మీరు మీ ఎవరికైనా నేను ఏం చెప్తానో తెలుసా? సో నేను బాగా చెప్తున్నారా లేదా అని మీరు జడ్జి చేయడానికైనా గంట వినాల్సిందే కదా. మాట్లాడే వాళ్ళు దయచేసి మ్యూట్ కొట్టుకోండి సార్ ప్లీజ్. మీరందరు లీడర్స్ అండి, దయచేసి మీట్ కొట్టుకో మాట్లాడుకోండి. ఈ గంట మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీలో కూర్చున్నా సరే, నేను మాట్లాడుతుంటే మీరు విన్నారు ఈ గంట. సో నాకు మీరు శ్రోతలే అంతే. ఆ తర్వాత మీరు ఏం జడ్జ్ చేస్తారా, ఏం మీకు నచ్చింది? ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇదే ఈ భయానికి చెప్పే లాజిక్ ఇది ఒకటేనండి. డోంట్ ఫీల్ దే ఆర్ జడ్జెస్, ఫీల్ దట్ దే ఆర్ ఆడియన్స్ అంతే. అది గట్టిగా మనం నాటుకుంటే మనకు భయం ఉంటుంది. వింటే వింటారు, వినకుంటే వినరు. మేడం ఇంకొక స్మాల్ టర్న్ మార్చాలి, దేవుడే మార్చాలి మనం ఎంత. యా చెప్పండి మేడం. అడగండి అమ్మా ప్లీజ్. మేడం ఇప్పుడు హ్యాండ్స్ మూమెంట్స్ గురించి చెప్పారు చాలా బాగా. మేడం నా పేరు సుప్రియా. చెప్పండి. మీరు హ్యాండ్స్ మూమెంట్ గురించి చాలా బాగా చెప్పారు. మాట్లాడేటప్పుడు నిటారుగా నిలబడి మాట్లాడాలి అన్నారు, అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ బాగా ఉంటుంది అన్నారు. బట్ లెగ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంతమందికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఆ లెగ్ మూమెంట్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అప్పుడు ఏం చేయాలి? వేరే వాళ్ళు అదే అంటుంది నేనండి. బాడీ లాంగ్వేజ్ అనేది సహజ సిద్ధంగా మనకంటూ మనకంటూ ఒక నాచురల్ బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుందండి. మనం ఎలా నుంచుంటే మన బాడీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనేది మనకే లెక్క. అంతవరకు మనం ఇంకెవరిలాగా నుంచొని ఇలానే బాగుంటుంది అలానే బాగుంటుంది, మరీ మనం అడ్డకాళ్ళు వేసుకొని నుంచాం కదా చూడటానికి ఇదిగా ఉండేలాగా. మనం మామూలుగా నుంచుంటాం, ఒక ఒక బ్యాలెన్స్డ్ పొజిషన్ లో నుంచుంటాం. అంతవరకు ఇది ఇలా నుంచుంటామా అలా నుంచుంటాం కదా, మనం అక్కడ బ్యాలెన్స్డ్ గా నుంచొని మనం తూలిపోకుండా నుంచోవడం మనకు ముఖ్యం. అలా నుంచుంటేనే ముందు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మన బాడీ ప్రకారం నేను అదే చెప్పింది, బాడీ లాంగ్వేజ్ లో ఎవరినో చూసి ఏవేవో నేర్చుకునేవాళ్ళు, ముందు మన బాడీ లాంగ్వేజ్ ఏంటో మనం అర్థం చేసుకుంటే మనకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇంకోటి మీరు అన్నది చూడటానికి ఎలా ఉంటుంది, అందుకే మనకి ఇక్కడ దీంట్లో వీడియో అసైన్మెంట్స్ చేయిస్తున్న కారణం అది. ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ లో వీడియో అసైన్మెంట్స్ మీరు 9వ 10వ చేయడం వల్ల మాట్లాడేటప్పుడు మీరు ఎలా ఉంటారు అనే ఒక ఇమేజ్ మీకు ఆల్రెడీ మైండ్ లో పడిపోతుంది. సో ఎలా కనిపిస్తానో అనే డౌట్ ఉంది, ఇలా కనిపిస్తానని మీకు తెలుసు. 15 మంది చేస్తున్నారండి, మిగతా వాళ్ళు చిన్న డౌట్. అందుకే చెయ్యాలి, చేస్తే మన గురించే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికిప్పుడు ఏ టీవీ నేను వాడో 10 TV వాడో వచ్చి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని ఎవరు అడగరు మనం. సో మనకి ఎప్పుడో సందర్భం వస్తుంది, అప్పుడే మనం మాట్లాడాలి అనుకుంటే అయ్యే పని కాదు. కానీ మనం మాట్లాడటం పెంచుకుంటూ ఉండాలంటే మనమే సందర్భాలు సృష్టించుకోవాలి. అలా సృష్టించుకున్న సందర్భాలే ఈ అసైన్మెంట్స్. మీకు అడుగుతున్నా పర్టికులర్ గా వచ్చి చెయ్యండి మేడం, చెప్పండి మేడం, అడగండి మేడం అంటే ఏ టీవీ నేను వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగినట్టు మాట. చెప్పండి దీని గురించి మీరు ఏమనుకున్నారు, సెల్ఫ్ కన్వెన్షన్ ఏమనుకున్నారు, ఇదేమనుకున్నారు, అదే అనుకున్నారు, మేము వచ్చి అడుగుతున్నాం. అడుగుతున్నాము అంటే మిమ్మల్ని స్పీకర్ గా అనుకుని మేము అడుగుతున్నాం కాబట్టి మీరు మాట్లాడండి. మాట్లాడితే నేను ఇలా మాట్లాడతా, ఇక్కడ గ్యాప్ తీసుకుంటా, ఇలా నుంచుంటా, ఇలా ఉంటుందా చేతులు, నా తలక ఇలా ఒరిగిపోతుందా, ఇలా ఒరుగుతుందా, స్ట్రైట్ గా పెడుతున్నా, మీకు తెలుస్తుంది. మీరు మీకు తెలిసినప్పుడు నేను ఎలా కనిపిస్తాను అనే భయం మనకి పోతుంది. మనం ఇలా కనిపిస్తామని మన మైండ్ లో పిక్చర్ ఉన్నప్పుడు మనకి యాంగ్జైటీ రాదు. చిన్న డౌట్ మేడం, నా పేరు లైన్ బైసాని రమేష్ మేడం, నంద్యాల మధ్య. మీరు మీరు స్టేజ్ మీద లైన్స్ క్లబ్ మీటింగ్ లో అయితే అట్లా మైక్ తీసుకొని అలా ఇలా తిరిగి మాట్లాడతాం మేడం, ఓకే, అది మాది ఏ పెద్ద సమస్య లేదు. మాకు పొలిటికల్ మీటింగ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎమ్మెల్యే గానీ ఎంపీ గారు ఉన్న వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనం స్టేజ్ అంతా తిరగలేదు, తిరిగి మాట్లాడితే ఒక విధంగా చూస్తారు, దానికి ఎలా మేడం? అప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్, మనం ఇచ్చే వాయిస్ మాడ్యులేషన్. మీరు ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ మొదలు పెడితేనే భాయి ఓం అంట, మేరే ప్యారే దేశ్ వాసియోం అని అంటూ ఉంటాం. ఆ మాటలో ఒక రకమైన స్వింగ్, ఒక స్టైల్ అంటూ ఉంటుంది కదా, అది ఆకట్టుకుంటూ ఉంటుంది ఒకసారి. సో వాయిస్ మాడ్యులేషన్ అక్కడ, అందుకే మనకి పబ్లిక్ స్పీకింగ్ లో వాయిస్ మాడ్యులేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే
గొంతులో మన హెచ్చుతగ్గులు చెప్పడం కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నప్పుడు కొంచెం తక్కువ చేయడము, బాగా గట్టిగా చెప్పడము, ఇలాంటి విషయాలన్నీ వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ లో మీకు తెలుస్తాయి. అలాంటప్పుడు మనకు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎక్కువ చెప్పేది. బట్ అలాగే మనం ఎఫెక్టివ్ గా చెప్పే విషయాలు ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ కిందకే వస్తాయండి. అంటే ఏదైనా ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఆ ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మీరు మైక్ పట్టుకున్నా ఈ చెయ్యి ఊపే విధానంలో, తలకాయ ఊపే విధానంలో, చూపులో ఉన్న కాన్ఫిడెన్స్ లో కూడా మీరు బాడీ లాంగ్వేజ్ పరంగా చెప్పే మాటలో స్పష్టత మీకు ఇప్పుడు మేడం గారు చెప్పింది ఏంటంటే ఒక ట్రైనర్ గా స్పీకర్ గా డిఫరెన్స్ ఇంకా నేర్చుకోలే కదా. ట్రైనర్ ఏమో స్టేజ్ మొత్తం తిరుగుతూ మాట్లాడతాడు, స్పీకర్ మాత్రం ఉన్న పలానే మాట్లాడతాడు. ఓకే, ఆ రోజు మీ రోల్ ట్రైనర్ గా ఆర్ స్పీకర్ గా ఆలోచించుకోండి. మీరు ట్రైనర్ స్టేజ్ మొత్తం తిరగండి, స్పీకర్ కి ఇస్తే స్పీకర్ దగ్గరే ఉండాలి మనం. అది మనము ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటూ ఉంటామండి. మనం వాయిస్ క్లాస్ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ ఉంటుంది, అన్ని క్లాసులు ఉంటాయి. సో మిత్రులారా, ఇప్పుడు మేము మీకు ఇక్కడ పోలింగ్ పెడుతున్నాను. జస్ట్ గో టు ది పోలింగ్, ఆ పోలింగ్ లాంచ్ పోలింగ్, మేడం గారి క్లాస్ ఎలా ఉంది అని పెట్టాను. దయచేసి ప్లీజ్ జస్ట్ గో త్రూ దీస్, ఓట్ వేయండి. మీరు ముందుగా ఓటింగ్ కంప్లీట్ చేయండి సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నమస్తే, నా పేరు లైన్ జేసి ఎంజే సార్. మేడం ఒక చిన్న డౌట్ మేడం, ఇప్పుడుండే సమ్మర్ లో ఒక వెన్యూకి వెళ్ళాను, యాక్చువల్ నాకు బాగా చెమట పోస్తుంది. ఒక వెన్యూకి పోయాను ఈవినింగ్ టైంలో, నాన్ ఏసీ వెన్యూకి పోయాను అనుకోండి, అక్కడ వీడియో లైట్స్ కి, తర్వాత అక్కడ ఉండే బాగా హాట్ వెదర్ కి బాగా చెమటలు పోస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా. మనం స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఇరిటేషన్, అటువంటి సిచ్యువేషన్ లో మనం మూడ్ ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి? ఎస్ సార్, ఇదే ఇప్పుడు ఇది సార్ చెప్పిన అది కూడా దీనికే వర్తిస్తుంది. స్పీకర్ గా మనకి ఇచ్చినప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంటుంది సార్, మా అయితే అరగంట 45 నిమిషాలు అలా ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు ఆ కొంచెం సేపు మనం చెప్పే మాట మీద, మనం చెప్పే విషయాల మీద మనకు శ్రద్ధ ఉన్నప్పుడు మన ఆటోమేటిక్ గా ఉండే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ మీరి మనం చెప్పాలి అని అనిపించాలి. అదే నేను ఇందాక అంది, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాషన్. ఇప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోలేదు, మీకు సౌండ్ వస్తుందని కోటే వేసుకున్నాను. సో ఆబ్వియస్ గా లోపల ఉండే ఉడుకు, లోపల కారే నయాగరాలు లోపల వేరే ఉంటాయి, కానీ చెప్పాలి అనే ఈ ప్యాషన్ ఏదైతే ఉందో ఇది ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇందాక సార్ అన్నట్టు స్పీకర్ కి ఇప్పుడు లిమిటెడ్ టైం ఉంటుందండి. లిమిటెడ్ టైం ఉన్నప్పుడు ఆ లిమిటెడ్ టైం లో మనం ఎంత మంచి విషయాలు చెప్పాలన్న దాని మీద మన ఫోకస్ డైవర్ట్ అయినప్పుడు మెటబాలిక్ విధంగా మనకు ఉండే చిన్న చిన్న ఇబ్బందులు మనం ఓవర్కమ్ అవుతామండి. దట్ ప్యాషన్ వీ హావ్ టు డెవలప్, దట్ ఇంట్రెస్ట్ వీ హావ్ టు డెవలప్ ఖచ్చితంగా. బట్ ట్రైనర్ గా వెళ్తున్న వాళ్ళు నిజంగానే వెన్యూ గురించి, ఆ స్పేస్ గురించి, అక్కడ ఏమున్నాయి, దాని క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, ఖచ్చితంగా అంటే నాకు ఎంత హాల్ ఇస్తారు, ఎంత మంది వస్తారు, ఈ విషయాలన్నీ వాళ్ళు ఒక అవగాహన పెట్టుకుంటారు సార్. దాన్ని బట్టి కూడా వాళ్ళు కోట్ వేసుకెళ్లాలా, కోట్ వేసుకోకుండా వెళ్లాలా, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవి ట్రైనర్ ప్రోగ్రామ్ లో మాకు నేర్పిస్తూ ఉంటారు. అవి ఎంత పెద్ద ప్లేస్ కి మనం ఎలాంటి మైక్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఎంతసేపు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. Whereas స్పీకర్ గా వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ లిమిటెడ్ టైం. అంత లిమిటెడ్ టైం లో మనకి మాట, మనం చెప్పాలనుకోవడం, పంచుకోవాలన్న విషయాలు ఇవే ఎక్కువ ఫోకస్ అనేది మనకి ఉండాలి, ఉండే బాగుంటుంది. అయిపోయాక మన చెవట్లు మనం తుడుచుకోవచ్చు. రైట్, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నల్లి గారు మాట్లాడుతున్నారు. అమ్మా, కెన్ యూ షేర్ యువర్ నంబర్ ఇఫ్ యు డోంట్ మైండ్? మీకు నంబర్ షేర్ చేయండి సార్. మీరు మేడం గారు కూడా మన గ్రూప్ లో కలిపాను నిన్న సాయంత్రమే, టెలిగ్రామ్ గ్రూప్ లో. మీద క్వశ్చన్స్ ఉంటే దాంట్లో ఎట్ ది రేట్ నల్లి గారు అని కొడితే షీ మే అమౌంట్ ఫ్రీ ఉన్నప్పుడు టైంలో షీ విల్ ఆన్సర్ యూ. ఆర్ మీరు డౌట్ కూడా దాంట్లో పెట్టచ్చు. రోజు మీ వీడియోలు మేడం గారు చూస్తూ ఉంటారు, రేపటి నుంచి మీ వీడియోలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా ఆల్రెడీ పాత వీడియోలోని దాంట్లో టెలిగ్రామ్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం యాడ్ అయితే పాత 100 మెసేజ్లు కూడా చూసుకోవచ్చు అండి. వాట్సాప్ లో అది పాసిబుల్ కాదు, పాత అయినా చూసుకుంటారు, మీ వీడియోలని చూశారు మేడం గారు. అందుకని మీకు ఏం చెప్పాలో దాని ప్రకారం తయారు చేశారు. రేపు కూడా ఇంకొకరు వస్తారు, ఇద్దరే వాయిస్ మాడ్యులేషన్ మీద వస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మీకు సపోర్ట్ చేస్తాను, లేకుంటే మధ్యలో వదిలిపెట్టుకుని వెళ్ళిపోతానండి నేను అలాంటి వాడిని. కాబట్టి చూడండి, 60 మంది ఉన్నారు, 54 మంది వచ్చానండి, 6 మంది వెళ్ళిపోయారండి. అంటే మాకేం పని లేదా, నేను మొత్తం మీద కూర్చున్నాను ఇక్కడ. కాబట్టి అది కాదండి, దయచేసి వెన్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అటెండ్, ప్లీజ్ అటెండ్, అదర్వైజ్ డోంట్ అటెండ్. ఇంట్రెస్ట్ వాళ్ళు 5 చాలండి, మొత్తం డిస్ట్రిక్ట్ మార్చేస్తారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గౌతమ్ గారికి, మీదందరికి, మీ జిల్లా నాయకులు కాస్త స్ట్రాంగ్ గా ఉండి నేర్పిస్తే బాగుంటుంది. అమ్మ, మీకు మీ క్లాస్ ఎలా ఉందని పోలింగ్ పెట్టానమ్మా, 46 మంది ఓటేశారు 52 మందికి. 52 మందిలో మిగతా వాళ్ళు నాకు ఓటు అక్కర్లేదని చెప్పారు, వాళ్ళు ఓటేయలేదు. మిగతా వాళ్ళు మాత్రము 46 మంది ఓటేశారమ్మా. 46 మందిలో 44 మంది ఐ లర్న్ లాట్, బాగా నేర్చుకున్నాను పెట్టారు. ఇద్దరు మాత్రం నాకు అన్ని తెలుసు అని చెప్పారమ్మా. అన్ని తెలిసిన వారు భగవంతుడమ్మా, భగవంతుడు ఈక్వల్ వాళ్ళు.
సాక్షాత్ భగవంతుడే ప్రత్యక్షమే అడిగి రోజు మనకు ఐ నో ఎవ్రీథింగ్ అన్నారు. సో కావాలని ఇలా పెడతా ఉంటాను. మూడో క్వశ్చన్ అడిగాను, ఐ విల్ లిజన్, ఐ విల్ వాచ్ బట్ ఐ విల్ నాట్ ప్రాక్టీస్ అని చెప్పాను. దానికి ఎవరు కొట్టలేదమ్మా, అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీ అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నల్లి గారి నంబర్ మీకు ఉంది, నల్లి గారు దాంట్లో మీకు ఖచ్చితంగా మీకు క్లియర్గా ఏదైనా ఉంటే డౌట్లు అడగండి. ఇలా ఒక్కొక్కటి టాపిక్ తీసుకెళ్తా ఉంటాము. ఇన్పుట్ అవుట్పుట్, మీ అవుట్పుట్ లేని మేము ఇన్పుట్ చెప్పడం హైలీ ఇంపాసిబుల్. మేము క్లాస్ చెప్తాము కానీ మీరు మీకు వీడియోలు ఇవ్వండి, మీకు ఏం చెప్పాలో మాకు తెలియదు. 55 మందిలో 35 మంది పెట్టారు ఆ వన్ మినిట్ అడిగానండి. కాబట్టి రేపు 4 నిమిషాల వీడియో ఉంటుందండి, 4 నిమిషాల వీడియో రేపు ఒక్కరోజు చూస్తాను సార్. రేపు కనుక ఒక 45 మంది కంటే ఒక వీడియోలు వస్తే కంటిన్యూ చేద్దాము, లేకుంటే రేపు సాయంత్రం నేను క్లోజ్ చేసిస్తాను. ఎల్లుండి నుంచి నో క్లాస్ నో మీటింగ్, దయచేసి క్షమించండి. మీరు చూసుకోండి సార్, ఎందుకోసం అంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, 100 మందిలో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు. దయచేసి 14 అటెండ్ కండి, ఒక్క రూపాయి ఖర్చు. ఇది నేను బయట నేను 16,000 ఛార్జ్ చేస్తాను సార్ పర్ హెడ్, 16,000 ఛార్జ్ చేస్తాను ఈ క్లాస్ను. ఓన్లీ గౌతమ్ గారు, విక్రమ్ గారు, గవర్నర్ గారు, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ మీద రవికుమార్ గారు, వాళ్ళ గౌరవంతో వాళ్ళ ప్రేమతో నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే పినాకిని వాళ్ళు మాకు ఒక మంచి స్థానం ఇచ్చారు, లయన్స్ క్లబ్ పినాకిని వాళ్ళు మాకు గౌరవం ఇచ్చారు, ఆ గౌరవంతో తిరిగి చెల్లించాలనుకున్నాము. సో ఫ్రెండ్స్, క్లైన్లీ సపోర్టర్స్, ఈ ఒక్కరోజు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు నుంచి నో రిక్వెస్ట్, జస్ట్ వెళ్ళిపోవడమే. టాటా బాయ్ బాయ్. ఓకే, ఎందుకు ఇలా భయపెట్టిస్తున్నాను అనుకోకండి, చెయ్యండి సార్. 1 మినిట్ ఒక 4 నిమిషాలు 24 గంటలలో 1440 నిమిషాల్లో ఒక 4 నిమిషాలు ఇవ్వలేరా? 4 నిమిషాలు దయచేసి రేపు టైం ఇవ్వండి. మీకు రేపు ఇస్తున్న అసైన్మెంట్ ఏం తెలుసా, చాలా విచిత్రంగా ఉంటుందండి. మేము ఇచ్చేటన్ని కూడా ఫన్గా ఉంటుంది, హ్యూమర్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు మీరందరూ చందమామ రావే జాబిల్లి రావే అనే పాట పాడాలి. సీరియస్ చూస్తున్నారు అందరు, చందమామ రావే జాబిల్లి రావే పాటతో రేపు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే రేపు వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ ఉంటుంది, దానికి ఈ ఈ మీరు పాట పాడింది ఇదైతే దయచేసి పాట అందరికి వస్తుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు చందమామ లేదు, మామ లేదు, అత్త లేదు, కాబట్టి మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కానీ మ్యా బ్యా 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 బ్లాక్ షిప్ కానీ ఏదైనా వాడండి. ఓకే, ఫస్ట్ రేపు అసైన్మెంట్ 4 నిమిషాలు, ఫస్ట్ 1.5 మినిట్ ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, రోల్ నెంబర్ ఇచ్చేస్తారు రేపు రష్మి గారు, రేఖా గారు, మీ అందరు రోల్ నెంబర్ ఇస్తారు. మీ రోల్ నెంబర్ చెప్పేసి పాట పాడండి. ఎంత బాగా పాట పాడతారు, అమ్మ చెప్పిన, నల్లి గారు చెప్పిన రెండు చేతులతో చందమామ రావు అంటారా, రమ్మంటారా, చందమామ రావే అంటారా, చందమామ వద్దే అంటారా, చందమామ అంటారా, ఏం చెప్తారో మీరు చెప్పండి. చక్కగా దాన్ని చక్కగా మీరు పాట పాడుతూ మీ రెండు చేతులతో పాట పాడాలి, అది నేర్చుకోండి. ఎందుకోసం, దాంతో మనకు మీ మొహం ఫీలింగ్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రేపు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చందమామ పాట నెంబర్ 1 పాడండి. తర్వాత ఈ 3 రోజుల నుంచి ఏం జరిగింది, ఒక 2 నిమిషాలు 1 నిమిషం చెప్పండి. తర్వాత మీరు ఏం నేర్చుకోదలుచుకున్నారు అమ్మ రాసుకోండి. ఫస్ట్ చందమామ పాట, ఫస్ట్ మీ పేరు, మీ రోల్ నెంబర్ ఉంటే పెట్టండి, లేకుంటే పేరు, దాని తర్వాత మీ క్లబ్ పేరు, మీ క్లబ్ పేరు పెట్టిన తర్వాత మీ చందమామ రావే 100% పాడాలి, లేకుంటే బ్లా బ్లా బ్లాక్ షీత్ ఏదైనా పాడండి. పాట పాడాలి అందరు కూడా, అందరు పాట పాడాలి. అది వచ్చినా రాకున్నా గొంతు ఎలా ఉన్నా సరే, చందమామ రావే అన్నా సరే, చందమామ రావే అన్నా సరే, చందమామ రావే అన్నా సరే, మీరు చక్కగా దాంట్లో లీనమై వాడండి, లీనమై వాడండి, దాంట్లో లీనమై పాడండి. 2 సార్లు అమ్మ 2 సార్లు 3 సార్లు టేక్ తీసుకున్నా సరే, 2-3 టేక్స్ సరే సరే తీసుకొని రికార్డ్ చేయండి. అది మా ఇద్దరము దయచేసి పోస్ట్ చేయండి. మిగతా లేకుంటే నా ఐ హ్యావ్ ఎన్ రైట్స్, నేను అడ్మిన్ గా ఉన్నాను దాంట్లో, మిమ్మల్ని తీసేసే చూడ. నేను నెల్లూరు రాను, మీరు హైదరాబాద్ వస్తే దొరకను మీకు, కాబట్టి మీరు నన్ను ఏం చేయలేరు, తీసేస్తాను కూడా. కాబట్టి దయచేసి ఈ చందమామరావు తర్వాత మీరు ఎన్ని రోజుల నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు, లేదా మీ క్లబ్ గురించి ఏదైనా 4 నిమిషాలు 4 నిమిషాలు రావాలండి. 4 నిమిషాలు 5 నిమిషాలు దాటకూడదు, 4 నిమిషాలు లోపల ఉండకూడదు. రేపు ఇవన్నీ కావాలి చెప్పండి. రేపు ఎంతమంది అసైన్మెంట్ చేస్తారో చాటింగ్ లా ఐ విల్ డూ అనుకుంటండి, ఐ విల్ డూ అనుకుంటండి. ఎస్ అన్న, ఐ విల్ డూ అనుకుంటండి చాటింగ్ లో. ఎస్ కమాన్ స్టార్ట్ చాటింగ్ లో కొట్టండి, చాటింగ్ లో ఐ విల్ డూ. వెరీ గుడ్ సార్, 2 ఇద్దరు వెరీ గుడ్, 3 4 5 థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ కృష్ణ కుమార్ సార్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ టు సపోర్ట్ యూ, సపోర్ట్ అస్ టు సపోర్ట్ యూ. సార్ కృష్ణమోహన్ గారు నమస్తే సార్, వెరీ గుడ్ సార్. బిందు గారు వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్మయ గుప్తా ఫెంటాస్టిక్. సుధాకర్ గారు ఐ విల్ డో, వెరీ గుడ్ సార్, ఐ విల్ డో, ఐ విల్ డో, వెరీ గుడ్ సార్, రైట్ సార్, ఫెంటాస్టిక్. జేవీఆర్ సిన్ గారు, లలిత గారు, అన్ని పేర్లు చదవడానికి ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. బాలనరసింహారావు గారు, జ్ఞానదన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ సార్. ప్లీజ్ ది సపోర్ట్ అస్ టు సపోర్ట్ యూ. ఓకే, నేను పొలిటికల్ పీపుల్కు నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తానండి. ఈరోజు చాలా టాప్ మోస్ట్ పీపుల్ నేను నేర్పించానండి. ఐ చార్జ్ 4 లాక్స్ 5 లాక్స్ అండి, ఇండివిజువల్ కౌన్సిలింగ్, ఇండివిజువల్ నేర్పిస్తాను, 4-5 లక్షలు ఛార్జ్ చేస్తుంటాను. సో అవన్నీ టెక్నిక్స్ మీకు అన్ని మా యొక్క మా ట్రికో ట్రైనర్స్తో మీకు చెప్తున్నాం.
కాబట్టి దయచేసి మీరు అసైన్మెంట్ చేయండి. అసైన్మెంట్ చేయకుండా మీకు రాదు. ఇది ప్రైవేట్ అసైన్మెంట్ అండి. 50 మందే ఉన్నారు. 50 మంది మనం క్లోజ్ లోకల్ కదా, మనం క్లోజ్ కదా. మీ పోస్టులతో నాకు సంబంధం లేదని చెప్పాను. దయచేసి మళ్ళీ అన్ని కౌంట్ అన్ని డిలీట్ చేద్దాం 15 తర్వాత. మీ ఇష్టం ఉంటుంది ఇక్కడ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. బికాస్ ఇది ఎక్కడికి పోతుంది, ఎవరేమనుకుంటారు రాకెట్ అని ఫస్ట్ డే నేను చెప్పాను కదా. డోంట్ వరీ. సో ఏ ఫర్ అట్రాక్షన్, అట్రాక్షన్ అంటే నేను తర్వాత తీసుకుంటాను. బి ఫర్ బాడీ లాంగ్వేజ్ ఈరోజు కొద్దిగా టచ్ చేశాము. సి ఫర్ కంటెంట్ క్రియేషన్, కంటెంట్ ప్రిపరేషన్, దాని గురించి ఇంకో ట్రైనర్తో మీకు చెప్పిస్తాను. డి ఫర్ డైరెక్షన్, డూ వాట్, ఏం చెప్పాలి, ఎలా మార్చాలి. మనం అనుకుంది ఎంజీఎఫ్ గురించి మాట్లాడితే 50 మంది చేరాలండి, 50 మంది చేరాలి. ఎస్ ఇట్స్ పాసిబుల్. నాకు అప్ప చెప్పండి, నేను ఎక్కడ కనుకొని చెప్తాను. యా ఇట్స్ పాసిబుల్. మనం ఎందుకు చెప్పకూడదు, దాంతో ఎంత సేవ జరుగుతుంది. ఇవన్నీ చెప్పాలంటే 100% గా ఆ యొక్క డూ వాట్, మనం ప్రసంగం తర్వాత ఎంతమంది మారుతారో తెలవాలి. అది ఆ రకంగా ఒకటొకటి కూడా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారు, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనం ఒక పవర్ఫుల్ లీడరు, ఒక అద్భుతమైన లీడర్గా మనం ఎదుగుతాం. కాబట్టి ఆ లీడర్షిప్ లో మన వ్యాపారంలో పనికి వస్తుంది, మన ఉద్యోగంలో పనికి వస్తుంది, ప్రతి ఒక్క చోట పనికి వస్తుందండి. ఇది ప్రతి ఒక్క చోట పడుతుంది. మీరు కనుక ఇది కరెక్ట్ నేర్చుకుంటే మీ ఏరియాలో ఒక్క ఆత్మహత్య చేసుకోవడం ఎవరు కూడా, ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా సరిగ్గా మాట్లాడలేకపోవడం, సరిగ్గా మనసులో చెప్పి రాకపోవడం. మీరు ఒక చేంజ్ ఏజెంట్గా మీరు మారుతా ఉంటారు. లైన్స్ లో తర్వాత ఇవ్వండి, సేవలు చేస్తూ ఉందాం. సో దయచేసి మిత్రులారా, ఈ యొక్క అసైన్మెంట్ చెప్పండి. ఎవరినొక్కరు అసైన్మెంట్ ఏందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. కెన్ ఎనీబడీ ఎక్స్ప్లెయిన్ మీ అసైన్మెంట్? ఎవరినొకరు మాట్లాడండి సార్. సాంగ్ పాడండి. మురళి గారు చెప్తారు. మురళి 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 గారు సార్, ఫస్ట్ చందమామ పాట 1.5 మినిట్. పేరు పేరు ఫస్ట్ పేరు దేవి మురళి. మీది కాదు, చందమామ గురించి చందమామ పాట పాడాలి. తర్వాత వచ్చేసి ఆల్రెడీ జరిగింది దాని మీద ఎక్స్పీరియన్స్ చెప్పాలి సార్. చందమామ పాట 3 సార్లు పాడాలి సార్. చందమామ పాట 3 సార్లు పాడాలి, రాసుకోండి దయచేసి. 3 సార్లు అది అయిపోయింది చందమామ పాట కాదు. 3 సార్లు 3 సార్లు వస్తుంది సార్ అది గ్యారంటీ. ఏం పాడతారు వాడు ఇష్టం. టింకిల్ టింకిల్ పిల్లలకు చిన్న చిన్న కిడ్స్ మీరు వాడద్దు. చందమామ చందమామ ఎందుకు పెట్టానంటే దాంట్లో బాడీ లాంగ్వేజ్ మొత్తం ఉంటది. చందమామ రావే చాదిల్లి రావే కొండెక్కి రావే. కఠినమైన పరీక్ష ఇచ్చినారు సార్ మాకు. కఠినం అదే సరదాగా ఆడుకోవడానికి ఇచ్చానయ్యా, ఆడుకోవడానికి. ఇంకా ఉంది, ఇంకెక్కడ ఏం మొదలైంది, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. అలా పాడవాడు. తర్వాత మీ క్లబ్ గురించి, మీ విరాళాల గురించి, మీ క్లబ్ గురించి కానీ మీ మాట్లాడేసి 4 నిమిషాల స్పీచ్ ఉండాలి. 4 మినిట్స్ 2 సార్లు 3 సార్లు చేయండి. అందరు కూడా చెప్పండి. రేపు రేఖా మేడం గారు అందరు కూడా మీరు అందరు పెడతారు. రేపు మనం 7 o'clock వాయిస్ మాడ్యులేషన్ ఆర్ కంటెంట్ ప్రిపరేషన్ ఎవరు అవైలబుల్ అంటే వాళ్ళని తీసుకుని, ఎందుకంటే వీళ్ళందరూ క్లాసులు ఉంటాయి. ఈరోజు నల్లి మేడం గారి క్లాసులని పోస్ట్పోన్ చేసుకుని ప్రిపోన్ చేసుకుని మీకోసం వచ్చారు. రేపు కూడా ఉంటాయి, మా కూడా అన్ని కూడా ఇంపాక్ట్ క్లాసులు ఈవినింగ్ ఉంటాయి కాబట్టి దానికి పెడతా ఉంటాము. రేపు మనకు ఉంటుంది. తర్వాత హ్యూమన్ రిలేషన్స్ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది. 9వ రోజు మనం నేర్చుకుంటాం నవరసాలు. ముఖంలో భయం భయానకము ప్రేమ, ఇవన్నీ చూపించాలి మొహంలో. నేను చూపిస్తున్నా, మీరు చూపించాలి, ఇవన్నీ చూపించాలి మొహంలో చూపించాలి. ఆ రోజు జోక్స్ గా ఉంటాయి. ఏం కాదు, ఆడుకుందాం బాస్, పాడుకుందాం. ఓకే, ఏడు చేశారు ఈరోజు 35 మంది చేశారు అన్యాయమా? 35 మంది చేశారు. తెలుసండి సార్, అది సింహపురి సార్. నేను చూడాలి కదా బాస్, మీ అన్ని నేను చూడాలి కదా, నేను చూడాలి. ట్రైనర్ ఇప్పుడు ట్రైనర్ నేను రేపు ట్రైనర్ ఈ రోజు యాడ్ చేస్తాను. మీ అన్ని చూస్తాడు ఆ చందమామ చూసి, దాని తగ్గట్టుగా మీకు చెప్తా ఉంటారు. మీకు కావాల్సింది చెప్పారు. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు అడిగిన దాకా స్పీకర్ వేరు, ట్రైనర్ వేరు. మనం స్పీకింగ్ నేర్చుకుంటాము, ట్రైనింగ్ తర్వాత నేర్చుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 20 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ స్కిల్స్ మీకు నేర్పిస్తాము. టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంపాక్ట్ అంటే టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాకు ఫీజు ఏంటంటే మీరు నేర్చుకుంది వేరేలోకి పంచుకోవాలి అంతే. మీరు నేర్చుకుంది ఎవరితో నేర్పించాలి, మా గోల్స్. అదృష్టంగా సార్ మీరు అట్లా ఫ్రీగా నేర్పించడం నిజంగా. ఎవరు నేర్పించారు? నేను నెల్లూరుకి వచ్చాను, డబ్బులు తీసుకున్నాను నెల్లూరు. చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు సార్, చిన్నప్పటి రోజులు బ్రహ్మాండంగా పాట పాడతారు సార్. సార్ రవి గారు సూపర్ సింగర్ సార్. మీరు బీట్ చేయాలి రవి గారు, మీరు బీట్ చేయాలి ఇప్పుడు. రేపు యాక్షన్ అదే చెప్పాను, ఇలా సీరియస్ గా మామ. మీరు సీరియస్ గా పాడితే అందరి ముందు
రేపు జాగ్రత్త. అన్ని వీడియోస్ చూస్తారు సీన్ మందరం ముందు పాడిస్తారు. అయితే పాడండి ఆ వాయిస్ మాడ్యులేషన్, అది మీరు తప్పులు ఎలా చేస్తారో రేపు సరిదిద్దుతారు. వాయిస్ ఏంది, వాయిస్ మాడ్యులేషన్ ఏంది, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు నేర్పిస్తాం రేపు. ఓకే, సో దయచేసి ఇవన్నీ కూడా నేర్చుకుని రేపు రండి. కొద్దిగా లేట్ అవుతుంది, 8:15 కూడా అయిపోతుంది, 8:30 వరకు అవుతుంది. మాకేం లేదండి, మేము మీకు టైం ఇచ్చాం, మీకు టైం ఇచ్చాం. మీరు కదా చాలా బిజీ, 35 మంది చేశారండి. ఎంత ఇన్సల్ట్ అండి అది, ఇన్సల్ట్ అండి, ఇన్సల్ట్ అండి. 35 మంది లేదు లేదు సార్, సార్ ఒక్కసారి వినాలి ప్లీజ్. మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసినా కూడా ఎందుకు కావటం లేదండి. గౌతమ్ గారు కూడా ఈరోజు అదే అన్నారు. ఏం లేదు, నిజం సార్. మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, ఒక నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయ్యో, ఇప్పుడు మేము ముసలివాళ్ళం ఇద్దరమే ఉన్నాం సార్, చెప్పింది కరెక్ట్ సార్. ఇదే పాయింట్ గూడూరు నుంచి గూడూరు క్లబ్ రూపేష్ శెట్టి అని ప్రెసిడెంట్ గారు ఆయన కూడా ఇట్లాగే రైజ్ చేశారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది అని. మళ్ళీ చెప్తాను సార్, రేపు రికార్డింగ్ ఎలా ఉండదో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి సార్, ఫోన్ హారిజంటల్ పెట్టండి సార్. నెంబర్ వన్, అందరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 53 మంది ఉన్నారు, 7 వెళ్ళిపోయారు, చెప్పకుండా 7 వెళ్ళిపోయారు తప్పది. దే షుడ్ టేక్ ఎ పర్మిషన్, గో స్కూల్కి వెళ్ళిపోతారా సార్, లివింగ్ అని పెట్టాలి, అది కూడా పెట్టకుండా వెళ్ళిపోయి. 7 మహానుభావులు ఎవరో ఐడెంటిఫై చేయండి. అమ్మ రేఖమ్మ వాళ్ళని ఆబ్సెంట్ ఏమైపోవాలను. ఓకే, సో ఫోన్ ఫస్ట్ హారిజంటల్ పెట్టండి. అదే సెల్ఫీ పెట్టుకుంటారా, మామూలు పెట్టుకుంటారా? మామూలు పెట్టుకుంటే వేరే వాళ్ళు పట్టుకోమని చెప్పండి. ఓకే, ఫస్ట్ రికార్డ్ చేయండి మీ వీడియో, రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన వీడియో మీకు గ్యాలరీలో ఉంటుంది. అప్పుడు ఏం చేయండి, మీరు టెలిగ్రామ్కి వెళ్ళండి. టెలిగ్రామ్ లో మీరు మొబైల్ డాట్ ఆన్ చేసి టెలిగ్రామ్కి వెళ్ళి కింద పిన్నింగ్ ఉంటుంది, పిన్ ఒక పిన్ ఇట్లా ఉంటుంది, క్లిప్ జంప్ క్లిప్ లాగా ఉంటుంది, అది అంత చెప్పాల్సి వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ వీడియో కనిపిస్తుంటుంది, ఆ వీడియో మీద క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్, అంతే అంతే. ఇప్పుడు మీతో మాట్లాడుతూ 3 వీడియోలు పెట్టానండి నేను, ఇవి ఇక్కడ పెట్టుకొని 3 వీడియోలు పెట్టాను. ఇన్స్టాగ్రామ్ 17,700 పీపుల్ పంపించాను, 86,000 మంది నా ఫేస్బుక్ పంపించాను, టెలిగ్రామ్ గ్రూప్ 55,000 మంది పంపించాను. ఇప్పుడు పంపించాను నేను, ఐ సెండ్, వెళ్ళిపోయింది. ఇక్కడ నల్లిగారు మాట్లాడితే పంపించేశాను. ఎంత ఈజీ అండి, నాకు నాకు ప్రాబ్లమ్, నాకు ఫోన్ చేయండి. సార్ గురువు గారు, విత్ ద పర్మిషన్ ఆఫ్ చైర్, ఐ యామ్ లీవింగ్ సార్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అలా చెప్పారడమ మర్యాద. థాంక్యూ సార్, గుడ్ లక్, శుభరాత్రి అందరికి మిత్రులారా. సార్ బై సార్, శుభరాత్రి. ఎక్కడో ఫ్రెండ్స్ పిలిచింటారు విక్రమ్ గారు. రేపు చందమామతో కలుస్తాం. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్యూ సార్, థాంక్యూ. ఒకసారి గురువు గారు, ఐ యామ్ ఆల్సో లీవింగ్ సార్. ఓకే, అందరు నల్లిగారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, విల్ క్లోజ్ ఇట్. ఓ మేడం, మేడం నల్లిగారు, థాంక్యూ మేడం ఫర్ యువర్ ఎక్సలెంట్ సర్వీస్. థాంక్యూ మేడం, థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ మేడం, థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్ మేడం, థాంక్యూ వెరీ మచ్ మేడం, థాంక్యూ వెరీ మచ్ గంపా సార్, ఫస్ట్ థాంక్యూ మేడం, నేర్పింది సరే అవకాశం ఇచ్చింది. థాంక్యూ మేడం. ఈ రోజు గౌతమ్ సార్, హలో గౌతమ్ గారు, గౌతమ్ గారు 6:30 అన్నారే, 6:30 కాదు నాకు కన్వర్జేషన్ లో. ఎవ్రీడే 7:00, ఎవ్రీడే 7:00. నల్లి గారు మీరు అన్ని చేసుకోండి, మీరు అందరికి ఒకసారి విన్నందుకు ధన్యవాదాలు చెప్పండి, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరు మీ టైం, మీ విలువైన టైం ఇచ్చి విన్నందుకు, నన్ను వినడానికి ఇవాళ నన్ను చూస్ చేసుకున్నందుకు. ఫస్ట్ గంపా నాగేశ్వర సార్ కి, మా అందరికి ఈ నాలెడ్జ్ ఇచ్చిందే సార్. నేను స్కూల్ టీచర్ గా చేసేదాన్ని 12 ఇయర్స్, ఆ తర్వాత ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ సార్ దగ్గరే చేశాను. చేసినప్పటి నుంచి ఎలాగ మనము అంటే రెండు నేర్పారు, ఎలా మాట్లాడాలో నేర్పారు, ఎలా ఉపయోగపడాలో నేర్పారు రెండు. ఇప్పుడు మాటని ఉపయోగించుకుంటూ 10 మందికి ఉపయోగపడేలాగా మాట్లాడగలుగుతున్నామంటే అది సార్ దగ్గర తీసుకునే ట్రైనింగ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్, మీరు అసలు చూస్ చేస్తున్నారు, అదే చాలా పెద్ద హ్యాపీగా ఉంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక ఒకళ్ళు మీ ఊరు ఏది అనేటప్పటికి టక్కన మనం పెరిగిన ఊరు వచ్చేస్తుంది కాబట్టి విజయవాడ అన్నాను సార్. ఉండేది ఇప్పుడు హైదరాబాద్ లోనే, కానీ మీది ఏ ఊరు అంటే ఆబ్వియస్ గా మనం పుట్టి పెరిగిన ఊరు చెప్తాం కాబట్టి విజయవాడ అన్నాను. ఉండేది హైదరాబాద్ లోనే. మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. తుర్లపాటి కుటుంబరావు గారిని ఎప్పుడైతే రిఫర్ చేశారో మీరు విజయవాడ అని నాకు చాలా గౌతమ్ గౌతమ్ బాయ్ పెట్టేస్తున్నారు. ఒక సెకండ్ సార్, గౌరవ్ సార్ నమస్తే. అండ్ కంగ్రాట్స్ టు నలిని గారు ఫర్ హర్
అమ్మ నల్లి గారు గవర్నర్ సార్ మాట్లాడుతున్నామా రమేష్ సార్ థ్యాంక్ యూ నల్లి గారు అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ యు హావ్ రెండర్డ్ వెరీ గుడ్ జాబ్ మేడం లైన్స్ కి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చెప్పారు ఈ సందర్భంగా గంపా నాయసరావుకి ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్ చెప్పండి ఒకసారి మైకాజుర్లని నిన్న ఒక పదం వాడారు కదా అవును సార్ అట్లాంటి వాటికి కూడా కొంచెం మీ సిలబస్ లో చేర్చితే బాగుంటుంది ఓకే సార్ ఉంటారు సో అది కూడా అంటే ఏది మాట్లాడకూడదు ఏ సందర్భాల్లో ఎంతవరకే మాట్లాడాలి అనేది కూడా కొంచెం చెప్తే బాగుంటుంది సార్ సార్ గౌతమ్ గారు అన్నారు ఎందుకన్నా 14 రోజులు కోర్స్ అన్నారు నిన్నను యాక్చువల్ 21 రోజు ఉంటుంది మాది ఇంపాక్ట్ లో 14 రోజులు అన్ని ఒకటి వస్తుంటాయి సార్ అన్ని నేర్పిస్తాం సార్ తర్వాత మాతో మా దగ్గర ఉన్నాయన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ తప్పకుండా కొంతమంది మైక్ పట్టుకుంటే ఏం మాట వాళ్ళకి అర్థం కాదు ఎస్ సార్ 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 ఒక నిమిషం సార్ ఇప్పుడు మీరు వీడియో టెలిగ్రామ్ అప్లోడ్ చేసేటప్పుడు 1 GB అట్లా వస్తుంది సార్ అది అందరికి అప్లోడ్ కాదు అట్లా కాకుండా సింక్రనైజ్ ఉంది సార్ వాట్సాప్ పంపిస్తే సింక్రనైజ్ అవుతుంది టెలిగ్రామ్ అట్లా సింక్రనైజ్ కాదు కదా సార్ సార్ 1 GB ఎప్పుడు రాస్తారు హైలీ ఇంపాసిబుల్ 1 GB రాస్తారు ఎందుకంటే 4 నిమిషాలకు 3 GB 1 GB రాస్తారు అది మోర్ దాన్ 500 MB అట్లా వస్తుంది సార్ అది పోవడం కొంచెం లేట్ అవుతుంది వాట్సాప్ అసలు తీసుకొచ్చేసి సింక్రనైజ్ అవుతుంది సార్ వాట్సాప్ తీసుకుంటుంది సార్ లేదు నేను ట్రై చేశాను వాట్సాప్ అసలు తీసుకోవట్లేదు టెలిగ్రామ్ ఇమీడియట్ గా విడిపోయింది 350 MB వెళ్ళింది సార్ వాట్సాప్ మీ ఇంట్లో వైఫై ఉంటే పంపి పెట్టుకోండి సార్ వెళ్ళిపోతుంది మొబైల్ డేటా ఎందుకు పెడతారు మనందరం లైన్స్ కదా మాకు 300 MB పంపించాం అనుకోండి మీరు చూడండి మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది మీకు ఎందుకు సార్ మా ప్రాబ్లమ్ మీకు ఎందుకు మా ప్రాబ్లమ్ మా గురించి ఆలోచన మీరు మీ గురించి ఆలోచన మేము మాకు వైఫై ఉంది నాకు 1 GB ఎవ్రీడే ఎందుకు మీకు వాడదాం చిన్నపిల్లలు కొంతమంది వస్తే వాళ్ళు కూడా కోర్స్ చేయండి ఏవి సత్యనారాయణ గారు మీ పాప గాని పార్టిసిపేట్ చేయించండి చెప్పండి రవి గారు.